స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు మీరు అదే చూస్తున్నారు. సహాయ సిబ్బందికి ఇది సవాలుగా మారుతోంది. దేవ్ రామలింగం అనబడే ఆంధ్రప్రదేశ్ కు చెందిన 28 ఏళ్ల వ్యక్తిని తీవ్రంగా వెతికే క్రమంలో ఒక భాగంగా ఇప్పుడు సహాయ సిబ్బంది హెలికాప్టర్. What happened? Sir, we can't go further. Alpha returning back to base. విదేశాలకు వెళ్ళడం ప్రాబ్లం కాదండి, కానీ స్వదేశానికే చుట్టం చూపులో వస్తేలా చెప్పండి. ఏమంటారు ఆపిల్ జ్యూస్ అడిగినది? ఏమడిగా? ఆపిల్ జ్యూస్. వీక్ డేస్ అంతా కష్టపడి పని చేసి చేసి వీక్ అయిపోయి వీకెండ్ అయినా స్ట్రాంగ్ గా నవ్వుదామని డబ్బులు ఇచ్చి నవ్వడానికి వచ్చిన సహృదయులందరికీ అ వెరీ హ్యాపీ ఈవినింగ్. ఇది మీ విక్కీ మాటల గారడి. మనలో చాలా మంది డబ్బు, కులం, మతం అని ఎన్నో రకాలుగా వేరుపడి ఉంటారు, కానీ ఒకే ఒక ఫీలింగ్ అందరినీ దగ్గరికి చేరుస్తోంది. ఏంటా ఫీలింగ్? ఇండియన్. ఇండియనా?
నాకు తెలిసిన ఆఫ్రికర్ వేసుకున్న కాలం నుంచి అర్జున్ సినిమాలు ఎక్కువగా చూసుంటాడేమో. ఈ రోజు మన దేశంలో ఉన్న యువత మొత్తాన్ని దగ్గరికి చేర్చే ఒకే ఒక ఫీలింగ్ ఇంజనీరింగ్. ఇంతమంది ఇక్కడ చప్పట్లు కొట్టడం చూస్తుంటే ఈ క్వశ్చన్ ఇక్కడ అడక్క తప్పదు. ఇంజనీరింగ్ చదవని వాళ్ళు ఉన్నారా బ్రదర్? వారిని నీలాంటి వాడి కోసమే వెతుకుతున్నాను రా. నా స్వాతి ముచ్చం మట్టిలో మాణిక్యం. ఇంజనీరింగ్ కాకుండా ఇంకేం చదివేవరా మరి? హోటల్ మేనేజ్మెంటా? చదువుతున్నప్పుడే ఉద్యోగం, 10,000 రూపాయల జీతం, దానికి పడిపోయావా? కేకరా. ఈ రోజు ఏం మాట్లాడదాం అని ఆలోచించినప్పుడు జిఎస్టీ, పెట్రోల్ ప్రైస్ వీటి గురించి మాట్లాడే యూజ్ ఏంటి? వాటి గురించి మాట్లాడడం వల్ల మన జీవితాలు మారిపోతాయా లేదా నేను సీఎం అయిపోతానా? సో ఈ రోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. జీవితంలో వీడికి ఎప్పటికీ కలవకూడదని ఫిక్స్ అయిపోయిన ఒకటి గురించిన కథ ఇది. వాడి పేరు దేవ్ రామలింగం. మొదటిసారి మేము ఇద్దరం చాలా విచిత్రంగా కలుసుకున్నాం. వాడు చాలా వెరైటీగా. ఫస్ట్ డే స్కూల్కి అందరం ఏడుస్తూ వెళ్తాం కదా, కానీ వాడు నవ్వుతూ వచ్చి మా కళ్ళు తుడిచాడండి. సరే వీడితో ఫ్రెండ్షిప్ చేద్దామని అనుకుంటున్నప్పుడు మా ముగ్గురికి ఒకే రోజు బర్త్డే అని తెలిసింది. ఇంకేముంది, బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఫ్రెండే కదా అని హోంవర్క్ చూపించమని అడిగితే ఏమంటాడో తెలుసండి? ఫ్రెండేనే అయినా చూపించను, హోంవర్క్ అంటే ఓన్గా ఆలోచించి రాయాలి, కాపీ కట్టకూడదు. ఇకపై వీడితో కలవకూడదని డిసైడ్ అయ్యేలోగా ఎవ్వరూ ఊహించింది చేసి మమ్మల్ని ఇంప్రెస్ చేసేవాడు. అసలు ఎవడండి వీడు? సరే వదిలేండి, వాడితో ఉంటే చాలా జాలీగా ఉంటుంది. అమ్మాయి కాబట్టి అది తప్పించుకుంటుంది, వాడి హీరోయిజం కి నేను బుక్ అవుతుంటాను. ఏంటి మేడం, మీ అమ్మాయి హోంవర్క్ చేయడం లేదు, మీరేం పట్టించుకోరా? సారీ సార్, ఇక మీదట చేయిస్తాను. మీ ప్రాబ్లం అర్థమవుతుంది మేనక, ఒక మగతోడు లేకుండా ఈ రోజుల్లో ఫ్యామిలీని నెట్టుకురావడం కష్టమే. నా ఉద్దేశం ఏంటో సార్, మగాలే కదా మేమున్నాం, ఏంటమ్మా కరెక్టే కదా. మాస్టర్ దగ్గర పంచి డైలాగులు ఎందుకురా? స్కూల్లో మాస్టర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోపోయినా పర్లేదండి, చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోకూడదు. వాడి వల్ల రోజు ఆయన నన్ను మడతెట్టేసేవాడు. ఆ రోజే నాకు నిజం తెలిసిందండి, పులి పిల్లి చిన్నప్పుడు చూడడానికి ఒకేలా ఉంటాయి, అవి పెరిగి పెద్ద అయ్యాకే ఇబ్బంది అండి. ఎన్సీసీ, స్కౌట్, రన్నింగ్, ట్రెక్కింగ్ అని ఒళ్ళు తగ్గడానికి కావాల్సిన వన్నీ చేయించేవాడు. స్కూలింగ్ అయిపోయింది కదా అని ఎస్కేప్ అవుదాం అనుకుంటే కాలేజీలో నా డిపార్ట్మెంట్లోనే వచ్చి చేరాడండి. దేవ్ ఫ్రెండ్ అని అందరూ పిలిచి పిలిచి నాకంటూ ఓ గుర్తింపు లేకుండా పోయింది. చాలా మందికి నా పేరు కూడా తెలియదండి. టాపర్ ఫ్రెండ్ జోకర్ అని అందరూ సెటైర్లేసేవారు. పొడుచుకొని చద్దాం అనిపించేది. సరే ఉద్యోగానికి వెళ్ళి తప్పించుకుందాం అనుకుంటే మనం చదివిందో ఇంజనీరింగ్ పని ఎవడిస్తాడు? ఉద్యోగం కోసం వెతికి వెతికి 3 ఏళ్ళు దొబ్బాయి. కానీ వాడు అడ్వెంచరు, ఫోటోగ్రఫీ అని ఏదేదో చేసి డబ్బులు సంపాదించేవాడు. నేను సమోసా పిండి కూడా సరిగ్గా కలపడం రాక మా నాన్న దగ్గర డబ్బులు తినేవాడిని. అప్పుడు రోజు ఏమైందంటే దేవుడికి నామే దయగలిగి నేను ఫారిన్లో ఎంబీఏ చేయడానికి మా ఇంటికి అప్లికేషన్ పంపించాడు. నాన్న, ఫారిన్లో చక్రవ్యాధే లేదంట నాన్న, అక్కడ ఎంబీఏ చేస్తే మన షాప్ ఓపెన్ చేయడానికి అక్కడ లోన్ ఇస్తారు. ఎలాగో ఫస్ట్ టైం కరెక్ట్గా స్కెచ్ చేసి వాడి నుంచి తప్పించుకున్నానండి. మిస్టర్ వెంకటేష్ పరమహంస, దిస్ ఈజ్ యువర్ ఫైనల్ బోర్డింగ్ కాల్ అని ఎయిర్పోర్ట్లో నా పేరు అనౌన్స్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళి ల్యాండ్ అవగానే పెద్ద షాక్ అండి. ఎవడు మొహం చూడకూడదని నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను, వాడే అక్కడికి వచ్చి సర్ప్రైజ్ అని చెప్పి రిసీవ్ చేసుకున్నాడు. ఆ రోజు ఇంటికి అప్లికేషన్ పంపించింది వాడేనట. అది తెలిసినప్పుడే ఏడవడానికి నవ్వడానికి మధ్య ఓ రియాక్షన్ ఉంటుందని నాకు అర్థమైంది. అంటే తను మీకు నచ్చడు? ఏమండే, వాడంటే నాకు ప్రాణం అండి, వాడు లేకుండా నేను ఉండలేను. మరి మీ మధ్య గొడవ ఏంటి? చెప్తాను బ్రదర్, తొందర ఎందుకు, ఇప్పుడే కథ చెప్పడం మొదలు పెట్టాను. ఫైనల్ ఎగ్జామ్ పూర్తయిన రోజు రే ముందే హ్యాపీగా నిద్రపోతున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తాను? నీ సర్ప్రైజ్ తట్టుకోలేకపోతున్నాడు, ఇంకా ఎంత దూరం రా. రే 10 నుంచి 1 వరకు లెక్క పెట్టు, వచ్చేస్తుంది. 1 రివర్స్ లో కౌంట్ చేయి. 10 9 8 7 6 5 4 3 2 1. రే కళ్ళు నొప్పెడుతున్నాయి రా. హ్యాపీ బర్త్డే బావా. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే నే. హ్యాపీ బర్త్డే నిషా. హాయ్, ఎంజాయ్. మామా నాకంత ధైర్యం లేదురా, నువ్వే తోసేయ్.
లేరా, సూపర్గా ఉంది కదా. రే, నీకు నాకు ఉన్న రిలేషన్షిప్ ఈ రోజుతో కట్ అయిపోయింది, ఇక్కడి నుంచి పోరా, నవ్వకు. రే, ఇక్కడ ఎలుగు బండ్లు ఎక్కువగా ఉంటాయంట, పద పదం. నీకంటే అవి ఎంతో బెటర్, నీతో ఉండడం కంటే వాడితో ఉండొచ్చు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా చాలా ఉంది, వెళ్ళిన చోటలో వీడు మట్టి నీళ్లు కలెక్ట్ చేయడానికి నేను కన్నీలు చిందాల్సి వస్తుంది. భోజు ఏంటి? భోజనమా? బర్త్డే గిఫ్ట్ వచ్చేసింది, దీన్ని లైన్ లో పెట్టాల్సిందే. ఐఎమ్ ఎ కంప్లైంట్ బాయ్. 200 లిఫ్ట్ కూడా అడుగుతుంది. అదేం కుదరదని మన మిస్టర్ పర్ఫెక్ట్ చెప్పుంటాడే. అలాగే అనుకో. కుదరదని చెప్పడానికి ఆడవాడు, నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయాను. మీటోలో బుక్ అయిపోయి I take you. Wait. వాడి బండి తీమను, ఆ పాప నాతోనే వస్తుంది. ఏయ్, ఇందాకే అంత కట్టైపోయిందన్నాడు, ఇప్పుడు బండి తీయమంటున్నాడు? నన్నే నమ్ముకొని వచ్చింది పాప, మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు. ఆ పాపను ఇక్కడే ఇలాగే వదిలేయమంటారా? మర్యాదగా తను ఎక్కించుకోమను. పర్వాలేదు రాణి, వచ్చి తగలడు. ఐ లవ్ యు. నువ్వు మారవారా? నువ్వు మారవారా? Le soleil nous guide en sur cette route sans fin. Quelle magique nous nous sentons ce matin. On est jeune et on est curieux et libre. Mon chéri. పక్షై ఎగురుదాం, గాలై తిరుగుదాం, చుక్కై వెలుగుదాం, మబ్బై వెతుకుదాం. మనలో ఉన్న మన కథని మనకే తెలుపు ఈ జర్నీ. ఒక కప్ టైమ్ స్లోగా సిప్ చేయి మరి. వన్ సెక్ హోల్డ్ ఆన్ లైఫ్ ని లవ్ చేయి మరి. Riding away, Vamos chande, crazy and brave. ట్రిప్ లో ఫ్రెండ్షిప్ ఇదే కదిపిన ఏరోప్లేనా, నేస్తాలతో డేటింగ్ ఇదే చలివికి ఇది హనీమూనా. హో, ఏ చోటైనా ఎంజాయ్ సమే. హో, ఏం చేస్తున్నా ఎంతో నిజమే. మనసే కోరిన టైం మెషిన్ లో ఊరేగుదా. ఎగురుదాం, కాలై తిరుగుదాం, చుక్క
కై వెలుకుదాం మబ్బై వెతుకుదాం. వాడు ఆ అమ్మాయి ఏదో చాలా సేపు మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి మూడ్ అవుట్ గా ఉన్నాడు. సరే నువ్వే అడగదు. చిన్నప్పుడు చదువుకున్నా గుర్తుందా మిల్కీవే ఇదే. చాలా అందంగా ఉందిరా. కానీ అన్ని నక్షత్రాలు ఒకేలా ఉన్నాయి కదా? ఒకేలా కాదు, అశ్విని నుంచి రేవతి వరకు మొత్తం 27 రకాలు ఉన్నాయి. ఇంకా అప్సర్గా ఉన్నాడా? అవునరా, ఉండు చూసొస్తాను. ఎంత తాగుతారా? మీరిద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేసేశారు. ఏంట్రా వాగుతున్నావు? వాగుతున్నానా? నేను నిజం చెప్తున్నానే. నీకు నువ్వేమడిగినా మీ అమ్మ చేసి పెడుతుంది, వాడికి వాళ్ళ నాన్న అడగకుండానే చేసి పెడతాడు, నాకు మాత్రమే ఎవ్వరూ ఏమీ చేయరు. మీరిద్దరు చదవకపోయినా మార్కులు తెచ్చుకుంటారు, నేను చదివినా నాకు మార్కులు రావు. మెంటల్లా మాట్లాడుకురా. నేను మెంటల్లేనే, అందుకేగా ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంట పెడుగు తిరుగుతున్నారు. నాతో వస్తేనే కదా మీరు మిలమిలా అని మెరిసిపోతారు. ఎందుకంటే నేను బండోని నల్లోని నాకేమీ రాదు. మీరిద్దరు కలిసిన మందు ఎక్కువ నోటికి వచ్చినట్టు వాగుతున్నా. దిగరా కిందకి. వదులు వదులు, వీడి వల్ల నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. నీ ప్రాబ్లం ఏంట్రా బావా? నాకు ఇలా బతకడం నచ్చలేదురా. ఎలా బతకడం? ఇలా జులాయిగా ఊరి మీద పడి తిరుగుతూ కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా లైఫ్ అంటే భయం లేకుండా నీలా ఉండడం నా వల్ల కాదురా. నేను నిన్ను అలా ఉండమన్నా? లేదు. సరే ఇప్పుడు నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు? నాకంటూ ఓ గౌరవైన ఉద్యోగం, మంచి జీతం, వీకెండ్ అయితే పార్టీ, అందమైన పెళ్ళావని లైఫ్లో సెటిల్ అవ్వాలరా. నువ్వెలా బాబా ఇంత డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు? ఓ, నా ఆశలంటే నీకు ఎగతాళిగా ఉంది కదా. కాదురా బావా, ఈ లోకంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక ఉద్యోగం చేసి బోల్డ్ అంత డబ్బు సంపాదించి దాన్ని సేవ్ చేసి అనవసరమైన వస్తువులు కొని దానికి ఈఎంఐ జిఎస్టీ కట్టి ఈ సమాజం నువ్వెలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుందో అలా బతకడం ఓ రకం. అదిగో అక్కడ కూర్చున్నారు చూడు, ఈ లోకమే వద్దని మత్తులో వేరే లోకాన్ని వెతుకుతున్నారు. అలా బతకడం ఓ రకం. మనం మనిషిగా పుట్టిందే ఎక్స్ప్లోర్ చేయడానికే బావా. ఈ కాంపిటీషన్, ప్రెషర్, ఈగో అని సంబంధమే లేకుండా ఈ సమాజం మన మీద రుద్దే వాటి వల్ల ఇబ్బంది పడడానికి కాదు. ఏ పని చేసేటప్పుడు డబ్బు పేరు కన్నా మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుందో అదేరా నువ్వు చేయాల్సింది. అలాంటి పని వెతుక్కో. రే, నువ్వు చెప్పే టాలెంట్ నాలో అసలు లేదురా. ఎవడ్రా చెప్పాడు? ఎలాంటి విషయాన్నైనా నువ్వు నవ్వించి ఎలా చెప్పగలవు? ఇక్కడ మనుషుల్ని ఏడిపించడానికి చాలామంది ఉన్నారు, నువ్వు నవ్వించరా? మనం పిచ్చ కోపంతో ఒకరితో గొడవ పడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి కామెడీ చేయి బావా అంటే ఎంతలా కాలుతుంది. వాడు అన్నిటికీ ఓ ఫిలాసఫీ చెప్తాడు, సంతోషం అనేది గాలి లాంటిది, మనం లైఫ్ని లుంగీలా పట్టుకుంటే ఆ సంతోషం అనే గాలి చల్లగా లోపలికి వచ్చి వెళుతుంది అంటాడు. ఒక్క విషయం నాకు అర్థమైపోయిందండి, నేను ఎంత ప్రయత్నించినా నేను మాత్రం వాడిని వదిలించుకోలేను. కానీ వాడు నన్ను వదిలించుకుంటే లుంగీని కంట్రోల్ చేసే పవర్ ఓనికే కదండి ఉంది. జీవితాన్ని అనుభవించాలంటే ఫుల్గా అనుభవించాలి. నువ్వు సగమే అనుభవిస్తున్నావురా. రే, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంట్రా? మావా, నువ్వు లవ్ చేయరా? రే సమోసా, నీకు సడన్ గా వాడి మీద ఇంట్రెస్ట్ ఏంటి? అదే ఇంట్రెస్ట్ వాడి మీద ఎప్పటి నుంచో ఉంది, దాన్ని చూపించాల్సిన సమయం ఇప్పుడే వచ్చింది. మావా, లవ్ ఒక అద్భుతమైన ఫీల్, అదే కదా లైఫ్ లో మిగతా సగం. మావా, ఐ థింక్
ఐ థింక్ హి హస్ అ పాయింట్ రా. లే, నీకు అడ్వెంచర్ అంటే ఇష్టం, లవ్ ఒక రకమైన అడ్వెంచరేగా. అమ్మయ్యా పట్టేసింది. అదంతా కరెక్టే, కానీ నా మనసుకు నచ్చే అమ్మాయి సెట్ అవ్వాలి కదా, అలా సెట్ అయినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు పడుకో నువ్వు. ఏది దానంతటా జరగదు, నువ్వు ఎన్నిసార్లు చెప్పావు అన్వేషణ జీవితం అని. మనకు కావాల్సింది మనమే వెతుక్కోవాలరా. నువ్వు ఎందుకు నా కోసం వెతుకుతున్నావు? లవ్ అనగానే నీ కళ్ళలో ఫీలింగ్ కనిపించింది. పోవే లూసు, ఇద్దరు టార్చర్ పెడుతున్నారు, పొద్దున పని ఉందే. నీ కోసం పుట్టిన మహాతల్యని ఇప్పుడు కనిపెట్టబోతున్నా. నేను వస్తాను. ఓపెన్ ద ఫేస్బుక్, ఓపెన్ ద రిలేషన్షిప్ రా. ఫేస్బుక్ లో రిలేషన్షిప్? రే ఏంట్రా అంత తేలిగ్గా తీసిపారేశావు? ఈ కాలంలో అమ్మాయిల ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ కంటే వాళ్ళ ఫేస్బుక్ ఐడిలోనే ఎక్కువ డీటెయిల్స్ ఉంటున్నాయరా. రే ఒకే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇవ్వరా. తెలియని అమ్మాయిలకు రిక్వెస్ట్ ఇవ్వడం కుదరదురా. థ్రిల్లింగ్ గా ఉంటుందిరా. ఏ నువ్వు ఊరుకోవే. రే నేను నిన్ను రిక్వెస్టే ఇవ్వమంటున్నాను, నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు, నచ్చకపోతే రిజెక్ట్ చేసి పారేస్తారు. యాక్సెప్ట్ చేస్తే హాయ్ చెప్పు, రిజెక్ట్ చేస్తే బాయ్ చెప్పు, రిప్లై చేస్తే లైన్ లో పెట్టు, నచ్చితే పనికి. ఏదో ఫ్లోలో అనేసండి. రే స్కూల్ పిల్లలు ఇందులో ముదులు అయిపోయారా, నీకెట్ర ప్రాబ్లం, లాగిన ముందు. నా వల్ల కాదు. నువ్వు ఐ లవ్ అడ్వెంచర్ అదే కదా నీ పాస్వర్డ్? నీకు ఎలా తెలుసు? నువ్వు అంతకుమించి గొప్పగా ఏం పెట్టుకుంటావు? ముందు నా ల్యాప్టాప్ ఇవ్వరా. ఇలా చూడు, నీకు వద్దు వాడికి వద్దు. ఫ్రెండ్స్ సజెషన్ లో 10-1 కౌంట్ డౌన్ పెడదాం. నంబర్ వన్ ఎవరు వస్తారో ఆ అమ్మాయి మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటే ప్రొసీడ్ అవుదాం, లేదంటే నువ్వు వాడిని డిస్టర్బ్ చేయడం ఇంతటితో ఆపేయాలి. ఈ సెటిల్మెంట్ నాకు ఓకే, మరి వాడికి? వాడికి ఓకే. ఏ నువ్వంటే వాడితో కలిసి వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉందిగా, ఒకసారి ట్రై చేద్దాం. ఏంటి అది, నాకేదో చిలక జోషం చూసినట్టు ఉంది. ఏం జరుగుతుందో చూద్దావురా. 10, 9, 8, 7. అబ్బాయిల ప్రొఫైల్ వస్తున్నాయి. ఏదో చేసి వీళ్ళకి చేయాల్సిందే. 4, 3, 2, 1. ఇవరా బాబా, టామీ ఐ లవ్ యూ అనే పంపిస్తాను, ఓకేనా? రే ఇది తూచు దొంగట, మళ్ళీ ఫస్ట్ ని స్టార్ట్ చేద్దాం రా. ఏ తను చెప్పిన నంబర్ ఇదే, ఇంతటితో ఆపేద్దాం. రే ప్లీజ్ రా. రే మేఘనా పద్మావతియా. అలా లాగుతావు ఎందుకురా? కాదురా, పేరు విండాను కథలా ఉంటే. నిజమారా? కాదు కాదు కాదు, మేఘనా దేవ్ పద్మావతి. సూపర్ రా, కేక అదిరింది. చెవి 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 చెవి, ముందు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చే. రే వెళ్ళిపోయింది. Super confidence, you see. Put so high, there's just no one to stop me. I'ma do this like I own these streets. I'ma do this like an unstoppable crew. Good morning. Good morning. Good morning, ma'am. Good morning, Dipti. What's the agenda for today? Ma'am, ఇప్పుడు ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీటింగ్ ఉంది, అండ్ అట్ 11 ఇన్వెస్టర్స్ మీటింగ్ ఉంది. హరీష్ వచ్చేసాడు. Yes, ma'am. He's come. Okay. Hey Meghna, sorry, రెండు రోజులుగా ఫోన్ అటెచ్చలేకపోయాను. That's fine. Good morning, Meghna. So, let's start. Meghna, నీ ముందు లెన్స్ బాక్స్ ఉంది, ఆ లెన్స్ పెట్టుకొని చూడు. Trust me, you'll be surprised. ఇక నుంచి ఎవరైనా ఫోటో తీయాలంటే ఓ మొబైల్ కెమెరానో చేతిలో ఉండాల్సిన అవసరం లేదు. ఏ ఒక అందమైన మూమెంట్ని మిస్ చేయకుండా క్యాప్చర్ చేయడానికి ఈ లెన్స్ పెట్టుకుంటే చాలు. థ్యాంక్ యూ. వాట్ యు థింక్ మెగ్నా? వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా, డెఫినెట్గా మంచి లాభం వస్తుంది. కానీ వద్దు. ఏ? చాలామంది దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు,
దొంగతనంగా ఫోటోస్ వీడియోస్ తీసి ఇతరుల ప్రైవసీని స్పాయిల్ చేయాలనుకునే వాళ్ళకి మనమే హెల్ప్ చేసినట్టు అవుతుంది. మ్యామ్, ఈరోజు హరీష్కి వచ్చిన ఐడియా రేపు ఇంకెవరికైనా వస్తే వాళ్ళు చేస్తారుగా. ఇంకెవరో ఏంటి, ఏబీసీ కార్పొరేషన్ నెక్స్ట్ వీక్ ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయొచ్చు. అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏమంటావు హరీష్? అది నాకెలా తెలుసు? పోయిన శనివారం అక్కడేగా ఉన్నావు, నీకు తెలీదా? ఎంత ఆఫర్ చేశారో చెప్తావా? చెప్పు, పర్వాలేదు. ఇక్కడ కంటే 2 times ఆఫర్ చేశారు. గుడ్, ఐ థింక్ యూ షుడ్ టేక్ ది ఆఫర్. మేఘ్నా, ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? గోతులో పడితే దెబ్బ తగులుతుంది అనేది కామన్ సెన్స్. ఒక్కసారి పడి దెబ్బ తగులుతుందా లేదా అని ట్రై చేయడం మూర్ఖత్వం. నేను నీలా మూర్ఖురాలు మాత్రం కాదు. నీ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి పారేసి ఈవినింగ్ కల్లా నీకు సెటిల్ చేయమన్నాను. నువ్వు వెళ్ళొచ్చు. మేఘ్నా, నేను ఈ కంపెనీ సిటీఓ. నెక్స్ట్ వీక్ జరగబోయే ప్రోడక్ట్ లాంచ్లో నాకన్నా టెక్నికల్గా ఎవరు ప్రెజెంట్ చేయగలరు? నేను ప్రెజెంట్ చేయగలను. జస్ట్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేసినందుకు టర్మినేట్ చేస్తావా? నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నందుకు. చెప్పనా, వాడు మనతో మాట్లాడి 6 గంటల సేపు అయింది. అలా చూడు, ట్రెడ్మిల్ నీరసం వచ్చి పడిపోయేట్టు ఎలా పరిగెడుతున్నాడు. నేను ఎస్కేప్. అర్థం కాల. ఇది నీ బుర్రకు ఎక్కదులే, ఇది నా ఎన్నో ఏళ్ళకి కాలే. ఉండొస్తా. ఏం బా, ఫ్రెండ్ రిక్వెస్ట్ అక్సెప్ట్ చేసినట్టుంది. ఏంట్రా? కాదు, ఇంత రొమాంటిక్గా డ్యాన్స్ చేసి పరవస పరిచే పాండా నాట్యమా? యారా, ఇంతసేపు ఈ ఎలుగుబంటి డ్యాన్స్ చూస్తున్నావా? ఏమైంది ఇప్పుడు? ఇదేం పోయే కాలంరా, ఇంత కష్టపడి ఒక అమ్మాయిని సెట్ చేసి పెడితే దాన్ని చూడకుండా దీన్ని చూడడం ఏంట్రా? రే సమోసా, వదిలేరా? వాడు వద్దు వద్దు అంటున్నాడుగా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? మావా, నువ్వే కరెక్ట్రా. ఆ అమ్మాయి మనకి సెట్ అవ్వదు, నేను రిక్వెస్ట్ క్యాన్సిల్ చేస్తా. ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎందుకని క్యాన్సిల్ చేయాలి? మరి ముందు అయిపోయావు, నువ్వేగా ఇంట్రెస్ట్ లేదన్నావు. తాను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు? ఏదలేవా? అయ్యయ్యో, రే ఈ అమ్మాయి నీకు సెట్ అవ్వదురా? ఏరా, పాప అమెరికాలో ఉందిరా. ఏంటి, అమెరికాలో ఉన్నా? అమెరికాలో ఉంటే ఏంటి? ఇక్కడ ఉంది ఇండియా, ఇక్కడ ఉంది అమెరికా అని ఎగేసుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మాకేళ్ళు ఇరుగుతాయి బిడ్డ. అయినా నువ్వు ఒక్కడమే వెళ్తే పర్వాలేదు, మమ్మల్ని కూడా తోలుకుపోతావుగా. ఇది వర్కౌట్ అవ్వదు. అది మాత్రమే కాదు, ఇది ఫేక్ ప్రొఫైల్ రా. ఇలాంటి మొహం ఎవరికైనా ఉంటుందా? ఫోటోషాప్ చేశారు చూడరా. పేరు చూడు, మేఘన పద్మావతి. అసలు రెండు పేర్లు బాగోలేవు. చూడు, ఈ ఫేస్బుక్ మనకు సెట్ అవ్వదు. నీ మొబైల్ ఎక్కడుందో చెప్పు. ఎందుకు? ఎందుక, ఇక్కడుందా? ఏ మావా, ఏం చేస్తున్నావు? ఒక మగపిల్లాడు ఫోన్ చూస్తుంటే తొంగి చూస్తున్నావే, సిగ్గేట్ లేదు. మావా, ఏది నవ్వు? ఇది బాగుంది. ఓకే 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 ఓకే. ఏం చేస్తున్నావు? టిండర్ రా. 10 kilometer రేడియస్ లో ఒక అమ్మాయిని పడుతున్నాం, పడేస్తున్నాం. రే, స్పీడ్ డేటింగ్ వర్కౌట్ అవ్వదు, క్యాన్సిల్ చేయ ముందు. నువ్వు స్పీడ్ డేటింగ్ ఎప్పుడైనా వెళ్ళావా? 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 వెళ్ళదుగా. అదే నాకు కావాలి. ఇలా చూడు, ఒక్క లైక్ తెచ్చుకోవడానికి ఒక్కొక్కడు నానా సంకల్ లాగుతాడు. నీకు ఎంతమంది పింక్ చేశారు చూడు. లక్కీ ఫెల్లో రా నువ్వు. ఎవరికి తెలుసు నీ కలలు రాని ఇక్కడే సెట్ అవ్వచ్చేమో. నువ్వు ముందు రా. మాట్లాడకుండా వెళ్ళు, అంతా వర్కౌట్ అవుతుంది. పో పో, త్వరగా రా. అమ్మయ్యా. రే సమోసా, మా ఊళ్ళో ఈ బతుకు పేరుంది. మా ఊళ్ళోని ఈ బతుక్కి అదే పేరు. కానీ వీడిని గోతులో తొయ్యడానికి నేను దానికి రెడీ. హాయ్. See, I don't believe in love. That's why I'm on Tinder. Love can't hurt, you see. You're okay with casual sex, right? Right. మర్యాదగా తలుపుతారు,
లేదా అయిపోతావు. నేను తెరవను, పోరా. నీకేది న్యాయంగా ఉందా? పొట్టగుడ్డు గురించి మాట్లాడితే అడ్వెంచరే గొప్పదంటున్నావు, సరే పొట్ట కింద దాని గురించి మాట్లాడితే కల్చరే గొప్పదంటున్నావు. ఒక్క విషయం చెప్తాను బాగా విను. ఇప్పుడు ఇక్కడ మాత్రమే కాదు మన ఊర్లో కూడా ఇదే ట్రెండ్. ఏంట్రా ట్రెండ్? ఒక అమ్మాయిని అప్పుడే చూసి అప్పుడే మాట్లాడి అప్పుడే అని అయిపోవాలా? వద్దు నాన్న, నువ్వు ఇలాగే ఉండు, అస్సలు తొందరపడకు. 40 ఏళ్ళకి లవ్ చేసి 50 ఏళ్ళకి పెళ్లి చేసుకుని ఆ తర్వాత నైట్లో బెడ్లో కూర్చొని పోగొచ్చాను చూడరా. ఏరా, లైఫ్లో సెక్స్ తప్పానికి ఏమీ లేదారా? డేటింగ్కి మేటింగ్కి మధ్య లివింగ్ ఒకటి ఉంది. నీ లైఫ్లో అన్ని విషయాల్ని ఆ అమ్మాయితోనే షేర్ చేసుకుంటావు. ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఒక అమ్మాయిని చూడగానే కింది నుంచి కాకుండా పై నుంచి ఆలోచించండి. మిస్టర్ బుద్ధా, బీ ఎ మ్యాన్. ఏంట్రా మ్యాను? మ్యాన్ అంటే చూసే ప్రతి అమ్మాయితో సెక్స్ పెట్టుకోవాలా? రే, ఇలా చూడు, ఇకపై ఈ విషయం మీద ఫోర్స్ చేయకు. లవ్ దానంతటి రావాలి. ఫోర్స్ చేసో కన్విన్స్ చేసో వచ్చేది కాదు. రే, కొంచెం లాజికల్ గా మాట్లాడరా. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతావా? నేనెందుకు ఒంటరిగా ఉండాలి? నాకు ఫ్రెండ్స్ అంటూ మీరు ఇద్దరు ఉన్నారు. అయ్యో అయ్యో అయ్యో, మొదటికొచ్చాడే. ఫోన్ తీయదేంటి? నిషా ఎక్కడికి వెళ్ళిందిరా? తెలియదురా. 12 అవుతుందిరా. చెప్పమంటావు? 20 సంవత్సరాలకు ముందు నేను వాడికి పుట్టలేదని మా అమ్మను అనుమానించి నన్ను మా అమ్మని ఇంట్లోంచి తరివేశాడు. ఇప్పుడు వయసు అయిపోయింది కదా, అందుకే ప్రేమ పొంగుతోంది. వాడితో ఉండమంటున్నాడు. ఆయన మీ నాన్నగారా? ఆ మాటకి అసలు అర్హతే లేని మనిషి. సరే, నువ్వేమన్నావు? కుదరదన్నాను. నేనెక్కడికి రానని చెప్పేశాను. ఎందుకే అలా చెప్పావు? ఇంకేం చెప్పమంటావు? అవును, కరెక్టే. ఇప్పుడు పిలిస్తే వెళ్ళాలా? ఏ వెళితే తప్పేంటి? నిన్ను చూసుకోవాల్సిన వయసులో ఆయన నీతో లేరనేగా కోప్పడుతున్నావు. ఇప్పుడు నువ్వు అదే తప్పు చేస్తే ఎలా? రే, నువ్వేంటి అతనికి సపోర్టా? సపోర్ట్ చేయడం లేదే, నువ్వే ఆలోచించు. ఈ వయసులో ఆయన నిన్నెందుకు వెతుకుంటూ రావాలి? వాడు ఆస్తిని అనుభవించడానికి ఎవరు లేరంట. నా పేరున ఆస్తి మొత్తం రాసేస్తానని చెప్పాడు. మొగాళ్ళు మీరు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ మీరు పిలవగానే ఆడవాళ్ళు మేము వచ్చేయాలా? నా ఉద్దేశం అది కాదే. తప్పుని తెలుసుకుని మారిన అతన్ని దగ్గరికి తీసుకుపోయినా పర్లేదు, దూరంగా ఉంచొద్దని అంటున్నా. ఆ తర్వాత నిషా వాళ్ళ నాన్నని అక్సెప్ట్ చేసింది. ఇందుకేనండి, వాణ్ణి నేను ఎంత ద్వేషించినా వాణ్ణి వదిలి నేను ఉండలేకపోతున్నాను. సక్సెస్ అంటే పార్టీయేగా. అందరూ కోర్స్ కంప్లీట్ చేసిన సంతోషంలో పార్టీ చేసుకుంటున్నారు. పొరపాటును కూడా నన్ను అక్కడ వెతకండే, ఎందుకంటే నేను అక్కడ లేను. ఏయ్, నీకు ఇప్పుడే గుర్తొచ్చానా? జోక్ చేయకు దేవ్, ఫోటోస్ వీడియోస్ పంపిస్తానన్నావు కదా, ఎందుకు ఇంకా పంపించలేదు? పోయిన నెల అడిగిన ఫోటోస్ పంపించాను కదా, దానికి ఇంకా పేమెంట్ రాలేదు. ఫ్రీలాన్సర్ అంటే ఓపిక్ గా ఉండాలి. 2 ఏళ్ళుగా జాబ్ కి ఆఫర్ ఇస్తున్నారు కదా, త్వరగా వచ్చి జాయిన్ అవ్వు. చూద్దాం చూద్దాంలే, ఏదన్నా 6 నెలల తర్వాతే. ఏ, ఎవరెస్ట్ ఎక్కుదాం అనుకుంటున్నాను. ట్రైనింగ్ వెళ్ళాలి. అవసరమా నీకు? అది పెద్ద రిస్క్ రా. అక్కడికి వెళ్ళి చాలా మంది అవసరం. ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది? ఎవరు ఇక్కడ? అది కచ్చెప్పారా? బన్ను తింటుంటే కొట్టుకుంటూ తీసుకెళ్లిపోయారా? నువ్వేం చేసావురా? నేనేం చేయలేదురా. రోజు తెలుసుగా నీకు. అవును, అది ఫస్ట్ సెమిస్టర్ లో జార్జ్ తో తిరిగింది, సెకండ్ సెమిస్టర్ లో ఆంటీనతో తిరిగింది, థర్డ్ సెమిస్టర్ లో డేవిడ్ తో తిరిగింది. సరే, కోర్స్ కంప్లీట్ అయ్యాక తోడు కావాలి కదా, నన్ను ఉంచుకుంటావా అని అడిగాను రా. ఇది తప్పని కొట్టారా నన్ను? నిన్ను కొట్టుండకూడదు. తప్పని తెలుసు, కానీ చెయ్యొద్దు అన్న పనిని చేసి చూపించడమే మన యూత్కి అలవాటు. నేను అంతేనండి, యూత్నే కదా. తప్పు చేశానండి, వాడు లవ్ మూడ్లో ఉన్నప్పుడే వాడిని అమెరికాకి తీసుకెళ్లి వదిలించుకుని ఉండాల్సింది. నాకు అన్నిట్లోనూ తొందరే.
శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో దిగాల్సిన నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో వచ్చి నుంచున్నాను. వచ్చేదారంతా వాడు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడా అని ఆలోచిస్తూనే వచ్చాను. అందుకు సమాధానం నాకు ఎయిర్పోర్ట్లో దొరికింది. ఏ విషయాన్నైనా పాజిటివ్గా మాట్లాడే నాన్న. ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంటారు? పిల్లల్ని ఎక్స్ప్లోర్ చేయనివ్వండి. మన చుట్టూ ఉన్న నాలుగు గోడలు మాత్రమే ప్రపంచం కాదు. మీరు భయపడి వాళ్ళని పిరికి వారిని చేయకండి. వాళ్ళ ఇష్టానికి వదిలేయండి. మార్నింగ్ అన్న. మొత్తానికి అ పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఇలాంటి ఫ్యామిలీ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. కానీ వాడి మనసులోనూ ఒక లోటు ఉందండి. వాళ్ళ అమ్మగారు, వాడు పుట్టినప్పుడే ఆవిడ చనిపోయారు. వీళ్ళగే వాళ్ళమ్మకి ఫోటోలు తీయడం అంటే చాలా ఇష్టం. అందరు ఫోటోలు ఆవిడే తీయడం వలనో ఏమో, ఆవిడ ఏ ఫోటోలోనూ లేరు. వాళ్ళ నాన్నని అడిగి ఆయన చెప్పిన ఆనవాళ్లతో వాళ్ళమ్మ బొమ్మను గీశాడు. వాళ్ళ నాన్న పెంపకం అండి, అందుకే ఏ పని చేసినా ధైర్యంగా క్లారిటీతో చేస్తాడు. కళ్ళు తుడుచుకో. ఇప్పుడు ధైర్యంగా లోపలికి వెళ్ళాలి. లోపల నీ ఫ్రెండ్స్ నీకోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళమ్మ ఎప్పుడు వాడితో ఉండాలని ఒడ్డు తాడిని లాకెట్గా చేసి వాడి మెళ్ళో వేశారు వాళ్ళ నాన్న. ఎనీవే, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి జీవితం ఇంట్రెస్టింగ్గా ఉంటుందంట. ఫస్ట్ టైం నేను అనుకున్నది జరగబోతోంది. హలో, చెప్పవే. మామా, నన్ను చూసాను రా. ఎలుసు, ఎవరిని చూసావు? అదే మోహనారా. ఏంటి మోహనా? ఎలుగు వంట. ఎవరు మేఘనా? నేను తనే ఫాలో అవుతూ వస్తున్నా. ఇక్కడ చూసావా? అవునరా. నమ్మకం ఉంటే రా, లేకపోతే ఇంట్లోనే ముసురు దాన్ని పడుకో. ఏ వస్తున్నా వస్తున్నా, ఇక్కడున్నా చెప్పు. అర్జెంట్ గా వెళ్ళిపోతున్నా. ముఖ్యమైన విషయం, వెళ్ళొచ్చి చెప్తాను. నాతో మాట్లాడడం కన్నా ముఖ్యమైన విషయం. పిల్లని చూడడానికి వెళ్తున్నా, వచ్చాక చెప్తానుగా. ఎప్పుడు వేళ కొలమే, ఎప్పటి నుంచి బిజినెస్ చూసుకుంటావు బాబు? నానా, నీ ఫోన్ రింగ్ అవుతుంది, తీసి మాట్లాడు. ముఖ్యమైన పని మీద వెళ్తున్నావా? సరే వెళ్ళిరా. ప్రతిదానికి వాడిని నువ్వు ఇలా వెనకేసుకొస్తూ ఉంటే చివరికి ఏ పని చేయకుండా జీవితాన్నే నాశనం చేసుకుంటాడు. బుద్ధిగా వచ్చి బిజినెస్ చూసుకోమని చెప్పు. గీత, పిల్లలకి నడక నేర్పించడం మాత్రమే మన పని. స్వేచ్ఛగా సంతోషంగా పరిగెట్టాల్సిన వాళ్ళని ఆపకూడదు. అది తెలుసు. ఏమైంది? నా బండి ముందు ఒకటి బ్లాక్ చేశాడు రా. తన దేవికలు, తనది ఓ బ్లూ కలర్ బెంజ్. కొంచెం ఫాస్ట్గా వెళ్తే క్యాచ్ చేసేదాన్ని.
నీ మాటలెన్ను చెప్పవే మూగవాణ్ణే చేసావే ప్రేమనెంతో పంచవే పిచ్చివాణ్ణే చేసవే ఏంటి తమ్ముడు లవ్వా ఫీల్ అవ్వాల్సిన వయసేలే అప్పలేదు ఇలా మధ్య రోడ్లో ఫీల్ అవ్వడం మానేసి అలా పక్కకొస్తావా పట్టేశా ఉంది వాళ్ళింట్లోనూ ఒకటి ఉంది టామీ డాగీ టామీతో ఉన్నది ఎవరు పద్మావతి మేఘన పద్మావతిరా ఆవిడ కన్ఫర్మ్గా జియో సిమ్ యూస్ చేస్తున్నారు ఎందుకంటే 24 గంటలు ఆన్లైన్లో ఉంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ట్యాగ్ చేసి షేర్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఆవిడ్ని పట్టుకుంటే మేఘనాన్ని పట్టుకోవచ్చు మామా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం రసగుల్లా తయారు చేయడం ఒకటే ఎప్పుడూ రసగుల్లాన్ని మంచి పాలతో తయారు చేయరు పాల్ని విరగొట్టి ఆ విరిగిన పాలతోనే రసగుల్లా తయారు చేస్తారు అందుకని నువ్వు తనతో మాట్లాడేటప్పుడు కొంచెం లెవెల్ మెయింటైన్ చేయి సరేనా హాయ్ అండి హాయ్ మేఘ్న రే దానికి మీరు ఎందుకు భయపడుతున్నారు రండి రే మాట్లాడరా ఇక్కడ మాట్లాడు ఏలేదురా లైట్గా తన పక్కకు తిరిగి నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చానా అని అడిగే కుదరదు ఏ కాలంలో ఉన్నావరా రే ఏ కాలంలో ఉంటే ఏంట్రా మ్యాటర్ దగ్గర ఆవిడ అనేసింది ఎనీ ప్రాబ్లం స్టార్టింగ్ ట్రబుల్ ఆంటీ ధైర్యంగా ఉండండి బీ కాన్ఫిడెంట్ రే ఈ అదృష్టం ఎవరికి రాదురా ఆంటీ ఓకే చెప్పేసింది మాట్లాడరా నాగార్జున నువ్వే కాపాడాలి వాట్ ద హెల్ డు యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మాట్లాడుతున్నారా యూజ్ యువర్ బ్రెయిన్స్ మ్యాన్ ఐఎమ్ రన్నింగ్ ఆన్ అ టైట్ స్కెడ్యూల్ నో ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్క్యూజ్ మీ మీరెల్లుండే రాజమ్మ ఫోటోలో చాలా సాఫ్ట్ గా కనిపించింది ఎందుకురా భయపడుతున్నావు రే భయం కాదు కాషన్ ఫస్ట్ టైం రివర్స్ కొట్టకూడదు రే తనకు నువ్వెవరో కూడా తెలియదు తనకు సంబంధించినంత వరకు ఇదిగో వెళ్తున్నాడే వాడు నువ్వు ఒకటే కరెక్టే వాడు చెప్పేది కరెక్ట్ కదా అయితే నువ్వే వెళ్ళి మాట్లాడదానికి అర్థమవుతుంది నిశా శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం చెప్పవే వెళ్ళవే దేవుడా దేవుడు చాలా మంచోడు నిన్ను లవ్ చేస్తున్నాడు ఎక్స్క్యూజ్ మీ ఎస్ లేడీస్ బాత్రూమ్ ఎక్కడుంది ఐ థింక్ ఇట్స్ ఓవర్ దేర్ థాంక్స్ ఏడిసినట్టుంది తనేంట్రా అంటే టాయిలెట్ ఎక్కడుందని అడుగుతోంది నువ్వేంట్రా అంటే మాట్లాడట్లేదు నువ్వు నా ఫ్రెండ్ చెప్పుకోవడానికి అసహ్యంగా ఉందిరా ఏంటి ఇలా చూడరా ఆశపడి వచ్చిన అమ్మాయిని వద్దని చెప్పేవాడు మొగాడు కాదు ఇష్టపడిన అమ్మాయిని లైన్లో పెట్టగలిగేవాడు మొగాడురా ఇప్పుడేంటి తనతో మాట్లాడాలి అంతేగా అదే కదా ఎంతసేపు నేను చెప్తున్నాను పోరా తను వెళ్తోంది గొడవకి వెళ్తున్నట్టే బయలుదేరుతున్నాడు He's a
సొగసుకి డెఫినేషన్ డే నా శ్వాసకు నువ్వే సఫకేషన్ డే పాతాళంలో పడిపోతుంటా నువ్వే కాదంటే నీలి ఆకాశంలో అడుగుస్తుంటా నువ్వే ఉనంటే రా జతగా ముడిపడదాం ప్రేమల్ల త్వరగా బలపడదాం నిలువున నిలవని మనసిదిలే నీ పరువపు పరుగున మునిగినదే నువ్వు గుర్తుకురావే నువ్వు లేని తలపులు లేవే ఇది ఏంటో అర్థం కాదే బాగుంది బాదే తెలిసెనో నీలో పంతాలు కలిగినో నాలో అవునంతే వైకంలో అవుతావు పాతదని చెప్పారుగా ఎలా వర్కౌట్ అయిందో చూసారా నేను చెప్పినట్టు మాట్లాడరా హాయ్ హే ఎవరు నువ్వు దేవ్ ఏం కావాలి నీకు ఒక చిన్న రిక్వెస్ట్ వాట్ మీకు ఫేస్బుక్లో కొన్నాళ్ళక ముందు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను దాన్ని మీరు ఎందుకు అక్సెప్ట్ చేయలేదు అక్సెప్ట్ చేస్తే బాగుంటుంది డు ఐ నో యు తెలీదు బట్ తెలుసుకోవచ్చుగా ఫ్రెండ్స్ అవడానికి ముందు అందరూ స్ట్రేంజర్సేగా ఓ నాకు ఇలాంటి వాటికి టైం లేదు ఎనీవే లెట్స్ సీ యువర్ లక్ ఇంకో 2 మినిట్స్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నీ వల్ల అయితే వెతికి యాక్సెప్ట్ చేసుకో 4,000 ఫ్రెండ్ రిక్వెస్ట్లా అందరు మగాళ్ళే రే నీ అప్ప నీ సంగతి చెప్తానులే ఇంతమంది వెయిటింగ్ అయ్యో టైమ్స్ అప్ అయ్యో ప్లీజ్ సమోసా నీ ఐడియా దొబ్బింది ఏమండి ఫార్చునేట్లీ నేను కనిపెట్టలేకపోతే మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి నేను వెంటనే యాక్సెప్ట్ చేస్తాను మేఘ్నా నీ మాటలు చెప్పవే రేపు మేఘ్న ప్రోడక్ట్ లాంచ్ ఉందని వాళ్ళ అమ్మ అప్డేట్ చేసింది మనం వెళ్దాం అది సరే గాని తనంటే ఎందుకు రెంత పిచ్చి నీ ప్రేమనెంతో పంచావే పిచ్చి వాణ్ణే చేసావే నన్నిలా కళ్ళు తన కళ్ళలో పొగరుంది కానీ అంతకుమించి ఇంకేదో ఉంది అదేంటో చెప్పలేను అందుకే ఎక్సైట్మెంట్ గుడ్ ఇంతవరకు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నేను చూడలేదు సంథింగ్ టెల్స్ మీ దట్ షీస్ యువర్ గర్ల్ ఇంకొకసారి ట్రై చేద్దాం అవునరా మామ నీ కోసం కాకపోయినా నా కోసమైనా ట్రై చేయరా ఇదంతా నీ వల్లే థ్యాంక్ యూ భాష మన భావాల్ని వ్యక్తపరచడం నుంచి ఒక దేశాన్ని నడిపించడం వరకు మనిషికి ఎంతో అవసరమైన విషయం కానీ మనలో ఎంతమంది ఇంకో భాషని ఈజీగా మాట్లాడగలుగుతున్నారు నేర్చుకోగలుగుతున్నారు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి అందుకు ఆన్సర్ దొరికింది ఈ లోకంలో
ఎవరితోనైనా మీరు ఈ డివైస్ సహాయంతో మీ మాతృభాషలో మాట్లాడి ఈజీగా కమ్యూనికేట్ చేయగలరు. అండ్ వాళ్ళు చెప్పేది ట్రాన్స్లేట్ చేసి మీ మాతృభాషలో మీరు వినగలరు. అది స్ప్లిట్ సెకండ్ టైమ్. ఐ వుడ్ టేక్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యు హావ్. ఇండియాలో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? ఈ లోకంలోనే ప్రజలు ఎన్నో రకాల భాషలు మాట్లాడే దేశం మన దేశం. దాదాపు 150 లాంగ్వేజెస్, వాళ్ళలో 1% యూజ్ చేసినా చాలు సక్సెస్. బ్రిలియంట్ మావా, ఆ మిషన్లో ఎఫ్ఎం వినొచ్చేమో అడుగు. హాయ్, మీ గురించి తెలుసుకోవాలని ఇంటర్నెట్లో సర్చ్ చేశాను. వర్క్ తప్ప ఆయనకి ఏమీ తెలియలేదు. మీ గురించి మీరే చెప్తే మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకునే, ఐ మీన్ రోల్ మోడల్గా మీతో మాట్లాడాలి, మూవ్ అవ్వాలనుకునే, యునో బిజినెస్ కోసం. పాయింట్కి రండి. 25 వయసులో ఇంత సాధించారు మీరు, మీ గురించి చెప్తే. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ అనవసరం అనుకుంటాను. బట్ మ్యామ్, ఈరోజు బిజినెస్ చేసి పైకి రావాలనుకునే ఎంతో మంది యంగ్స్టర్స్కి మీ సమాధానం ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. సో ప్లీజ్ టెల్ ఇస్ అబౌట్ యువర్ సెల్ఫ్. చెప్పండి మేడం. ఓకే, నాకు అప్పుడు 5 ఉంటుంది. అమ్మ, నేను, నాన్న అనే మాటకు అర్హత లేని ఒక వ్యక్తితో విదేశాలకు వెళ్ళాం. సరదా కోసం వెళ్ళిన ఆ ట్రిప్ మా జీవితాలనే మార్చేసింది. ఆ వ్యక్తి నన్ను, అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు. పాస్పోర్ట్ లేదు, చేతిలో డబ్బులు లేవు, భాష తెలీదు. ఆ దేశం మమ్మల్ని డీటైన్ చేసి ఒక రెఫ్యూజీ క్యాంప్లో ఉంచారు. మా అమ్మ పద్మావతి ఎంతో కష్టపడి పనిచేసేవారు. అంత కష్టంలోనూ నాకేలోటు రానివ్వలేదు. ఆవిడే నా ఇన్స్పిరేషన్. అప్పుడు అమ్మకు నేను ఎలా అయినా హెల్ప్ చేయాలనుకునేదాన్ని. కానీ అక్కడ పనిచేయడానికి నాకు శక్తి లేదు, వయసు లేదు. ఏం చేద్దామని ఆలోచించినప్పుడు నాకు సమాధానం దొరికింది, భాష. అక్కడున్న వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి కష్టపడేవాళ్ళు. వాళ్ళకి ట్రాన్స్లేటర్గా పనిచేయడం మొదలుపెట్టాను. డబ్బులు వచ్చేవి కావు, కానీ ఆకలికి ఒక బ్రెడ్ పీస్ దొరికేది. ఈ కంపెనీకి, నా ఎదుగుదలకి అదే మొదటి మెట్టు. ఎందుకు నన్ను స్టాక్ చేస్తున్నావు? నీకు అసలు పని పట్టలేదా? మీలాంటి అబ్బాయిలందరూ డిస్గ్రేస్. మేఘ్నా, కంట్రోల్ యువర్సెల్ఫ్. లేదండి, తన కోపడంలో తప్పే లేదు. నేనే కదా వెంటపడ్డాను. కానీ మిమ్మల్ని స్టాక్ చేయడానికో డిస్టర్బ్ చేయడానికో కాదు, మిమ్మల్ని చూశాను, మీరు నచ్చారు, అది మీతో చెప్పాలనుకున్నాను. ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీరు అచీవ్ చేసింది మామూలు విషయం కాదు. కంగ్రాట్స్, బాయ్. వాట్ అవర్ మా రమ. ఏంటా శాండ్విచ్ తింటూ పాట పాడుతున్నావు? అంటే నువ్వు ఫీల్ అవ్వట్లేదా? బాగా స్పోర్టివ్గా ఉన్నాడట. తన్ని చూశాను, నచ్చింది. ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. ట్రై చేయడానికి మనకెంత హక్కు ఉందో, రిజెక్ట్ చేయడానికి తనకే అంతే హక్కు ఉందిగా. అవునవును, అది కూడా నిజమే. సరే, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మీ ఇద్దరిని డ్రాప్ చేసి నేను జంపు. అమ్మయ్యా, ఆ అబ్బాయి చూడడానికి మంచోళ్ళగే ఉన్నాడు. ఏ అబ్బాయి? అదే నువ్వు ఉదయం తిట్టేవే ఆ అబ్బాయి. అమ్మా, చాలా ఆప్తావా? నీ కంటికి అందరూ మంచివాళ్ళలాగే కనిపిస్తారు. ఏదో ఫేస్బుక్లో చూశాడంట, వెంటనే నచ్చేశానంట. పని పాట లేకుండా ఎప్పుడు వెంట పడుతూనే ఉన్నాడు. సో ఫిల్మీ, వాడేలా నచ్చాడు నీకు? ఓ అబ్బాయికి ఓ అమ్మాయి నచ్చిందంటే దాన్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చెప్పడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు ఎందుకమ్మా వాడి కోసం ఇంతలా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? నేను వాడి కోసం సపోర్ట్ చేసి మాట్లాడడం లేదు. నీకు తోడుంటే బాగుంటుందని చెప్తున్నా. ఓ తోడు లేకపోతే ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండగలం అనుకుంటున్నావా? ఒంటరిగా ఉన్నవాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. నా లైఫ్లో నా రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు. అది తెలుసో తెలియకో నిన్ను గాయపరిచింది. ఐమ్ సారీ. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నా లైఫ్లో జరిగినట్టే నీకు జరుగుతుందనుకోకో. ఎవరి గురించి సరిగ్గా తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి రాకో. ఓ అబ్బాయి ఒక అమ్మాయి వెంట పడుతున్నంత మాత్రాన వాడిని డెస్పరేట్ అనుకోకు. ఎవరికి తెలుసు వాడు జెన్యున్ అయి ఉండొచ్చు. మనం చూసే ప్రతి ఒక్కరిని నమ్మలేం, ఒప్పుకుంటాను. అలా అని మనం బతకడం మానేయలేంగా. చూస్ సమ్వన్, మాట్లాడు, చాట్ చేయి అబ్బాయితో,
తన గురించి పూర్తిగా తెలుసుకో. నీ మనసుకు నచ్చితే అప్పుడు చెప్పు. నేను నీకు సపోర్ట్గా ఉంటాను. రా, భోజనం చేద్దాం. ఏంటమ్మా జారుకున్నారా? అవునండి, వెళ్ళిపోయారు. మా ఏరియా పిల్లే, నువ్వు వెళ్ళిపో, మేము చూసుకుంటాం. మీ ఏరియా అమ్మాయా? పర్వాలేదు, నేను చూసుకుంటాను, రండి. ఏ పోరా, మీరు అక్కడ ఉండండి. చూస్తానంటరా వాడిని లేపే. ఏయ్ నువ్వు ఎలా తప్పు చేశాడు, కొట్టాను. నన్ను వదిలేస్తే అమ్మాయిని తీసుకుని పోతూ ఉంటాను. వదలకపోతే? వదలకపోయినా తీసుకుపోతాను. ఏంటి, లైఫ్లో మీరు నన్ను మర్చిపోరు. ఏంట్రా సీనా? కాన్ఫిడెన్స్. చేస్తున్నానని చెప్పి మోసం చేశాడు. మీరు రాకపోతే ఏం జరుగుండేదో తెలీదు. నేను రాకపోతే ఇంకెవరైనా వచ్చి కాపాడుంటారు. ఎంతో మంది పట్టించుకోకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోయారు, మీరు మాత్రమే కారాపారు.
ఎందుకో తెలియట్లేదు, మీతో ఉంటే సేఫ్గా ఫీల్ అవుతున్నాను. నాతో ఎప్పుడు ఉంటారా? తప్పకుండా సిస్టర్. వాట్స్ యువర్ నేమ్? కృతిక. కృతిక, నువ్వు అందంగా ఉన్నావు, బోల్డ్గా ఇంటెలిజెంట్ అమ్మాయిలా ఉన్నావు. నీకు విషయం చెప్పనా, నెవర్ ఫోర్స్ యూర్ సెల్ఫ్ ఇన్ టూ రిలేషన్షిప్. ఒకడు మోసం చేస్తే ఆ తర్వాత మగాళ్ళ మీద అనుమానం వస్తుంది, మగాళ్ళని ద్వేషించాలనిపిస్తుంది. ఒకరోజు నిజంగా జనునిగా కూడా వస్తాడు, కానీ గతంలో మోసపోయినందువల్ల వాడిని అనుమానించి మిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జరిగిన దాని గురించి దిగులు పడకు, సంతోషంగా ఉండు, ఇంకా చాలా టైం ఉంది. ఓకే? ఇదే మా ఇల్లు. మీ పేరేంటి? దేవ్. థ్యాంక్స్ అ లాట్. ఇట్స్ ఓకే. రేయ్ చూడరా, ఏమీ జరిగినట్టు ఎంత జాలీగా ఉందో. ఏ కృతిగా, ఇది చాలా రిస్క్, వద్దని నిన్నే నీతో చెప్పానుగా. వాళ్ళ చేతికి దొరికిపోయి ఉంటే ఏం చేస్తుండే దానివి? నువ్వు చెప్పినట్టు ఏం జరగలేదుగా. ఏంటి, ఏం జరగలేదన్న ధైర్యమా? ఒక మగాన్ని మీట్ అయ్యానన్న సంతోషం. ఇదిగో ఇమీడియట్గా అప్లోడ్ చేయి. సంఘ విద్రోహ శక్తులకు పట్టుబడిన యువతిని దేవ్ రామలింగం అనే యువకుడు ధైర్యంగా పోరాడి కాపాడిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. రాత్రుల్లో మహిళలకు రక్షణ లేదు అనే పరిస్థితి ఒకవైపు ఉండగా, ఆపదలో చిక్కుకున్న మహిళలను కాపాడేవారు లేరు అనే ఆరోపణ కూడా మరోవైపు ఉంది. హే దేవ్, లేరా, లే, నిన్నే ఏంటి ఊరి నీ గురించి మాట్లాడుకుంటుంది, ఎలా పడుకున్నాడు? నెవర్ ఫోర్స్ యువర్సెల్ఫ్ ఇంటు ఏ రిలేషన్షిప్. ఒకడు మోసం చేస్తే ఎందుకురా? ఎక్కడెక్కడ కెమెరా పెట్టాలని సెన్సే లేదు. టెక్నాలజీ మారినా నువ్వు మారలేదు. నేను ఆఫీస్కి వెళ్ళేస్తాను. ఇక మీద మీరు రోజు ఇంటికి లేట్గానే రండి, అందరికీ మంచి జరుగుద్ది. మీ దగ్గర ఫార్మల్ డ్రెస్ ఉందా? లేదు. ఏ కొనుక్కుందాం, మన దగ్గరికి ఓ ముఖ్యమైన పని ఉంది. పాపలు పెద్ద ఎక్కువ మంది కూడా లేరు, వీళ్ళు సెలెక్ట్ అయ్యే మొహాలు కాదు. నేను చక్కగా ఏం షర్ట్ వేసుకొచ్చాను, ఎన్నడూ లేనిది. నా పక్కన ఒక అమ్మాయి కూడా ఉంది. ఉద్యోగం వచ్చాక నీతో మీరిద్దరూ నాకు ఫ్రెండ్సేగా, నేను జీవితంలో బాగుండడం మీకు ఇష్టం లేదు కదా? బావా, నువ్వు బాగా కాదురా, చాలా బాగుండాలి. నీ టాలెంట్కి తగిన చోటు ఇది కాదురా బాబు. నాకు టాలెంట్ లేదు, నాకంటూ ఓ చోటు లేదు. మా బాబు చెప్పినట్టు నేను వేస్ట్, నాకేమీ రాదు, నేను దద్దిని. నా జీవితం నేను చూసుకుంటాను, నన్ను వదిలేయండి ప్లీజ్. బావా, నీకు ఆకలి వేస్తుంది అనుకుంటా, అందుకే ఇలా కోపంగా మాట్లాడుతున్నావు. పోరా నువ్వు, రా, మనం తింటూ మాట్లాడుతున్నాం. రే, అదర్ కొడుతున్నాడు కదా. రే బిల్డ పాపం, వాడు చేసేది కామెడీ అట్రా. అలాంటావా బాసు? Yes. ఏం కామెడీ బాసు, అసలు నవ్వే రావట్లేదు. నాట్ ఫనీ. నేనంటాం లేదండి, వీడంటున్నాడు. రే ఊరుకురా, అనవసరంగా ఇరికించు. సార్ రమ్మనండి. మామ వెళ్ళరా, రండి సార్, వెళ్ళరా స్టేజ్ మీదకి రండి. ఇల్లు బాసు వచ్చి వస్తున్నాడు, అదర కొట్రా, రండి సార్, స్టాండ్ అప్ కామెడీ. వెళ్ళి మాట్లాడరా, వెళ్ళు, కమ్ ఆన్ చేయండి. గుడ్ మార్నింగ్. ఎవరిబడి సే గుడ్ మార్నింగ్ సార్, సేయింగ్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఏంటి అటెండెన్స్? ఏ కమాండ్రా, కమాండ్రా, అది కరెక్ట్గానే ఉంది, ముందు ఇది కరెక్ట్గా ఉందని చెక్ చేసుకోండి, తట్టి చూసుకోండి. యాక్చువల్లీ కింద నుంచి కమెంట్ కొట్టడం తేలిక, వచ్చి చేస్తేనే ఎంత కష్టమో తెలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? రాగు వదలరా, ఇప్పుడు సంతోషమేగా, అందరూ నన్ను అవమానించారు, కడుపు నిండిదా? నీకు సిగ్గు లేదు, నీ మీద అన్ని సటైర్లు వేస్తున్నాడు, వాడిని ఊరుకు వదిలేస్తావా? రే, ఈడి కౌంటర్ ఇవ్వడం పెద్ద మ్యాటరా,
ఏరియాకి ఒకసారి రమ్మనరా, బాగా కుమ్మి పంపిస్తాను. నీకు దిల్లుందా లేదా? రే, ఈడికి భయపడుతున్నాను అనుకుంటున్నావా? అయితే వెళ్ళి మాట్లాడు బాసో. సరిగ్గా ఇంకోసారి ట్రై చేయమంటారా? ట్రై చేయొచ్చు. ఏ వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళు. అందరికీ నమస్కారం. నేను తెలుగులోనే మాట్లాడతాను. ద రియల్ తెలుగు స్టాండప్ కామెడీ బాస్ నా ఫ్రెండ్ దేవ్. మామ కాఫీ షాప్కి వెళ్దాం రా అన్నాడు. మామ కాఫీ షాప్ అంటే అర్థం కాని భాషలో పాటలు పెట్టి, తెలియని భాషలో పేరు పెట్టి 30 రూపాయల కాఫీని 300 రూపాయలు అమ్మితే కొనుక్కొని 5 గంటలు ఆరబెట్టుకుని తాగుతామే, అదా రా అని అడిగాను. అవును అదేరా అన్నాడు. సరేలే, మనం ఓ కాఫీ తాగుదాం అని లోపలికి వస్తే బ్రదర్ స్టాండప్ కామెడీ చేస్తున్నారు. నేను ఎప్పుడూ చూస్తున్నాను ఏ స్టాండప్ కామెడీ అని వచ్చినా యుఎస్ఏ వెళ్ళారా, ఆఫ్రికా వెళ్ళారా, ఫ్లైట్లో వెళ్ళారా అని. మేము అక్కడికి వెళ్తే నీ కామెడీ చూడడానికి ఇక్కడికి ఎందుకు వస్తామయ్యా? రే సమోసా, ఓవర్ నైట్లో సెలబ్రిటీ అయిపోయినట్టున్నావు, ఎంతమంది దగ్గర నెంబర్ తీసుకున్నావు? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడు నెంబర్ తీసుకునే స్టేజ్లో లేను, నెంబర్ ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. అంత కొత్తగా ఉంది. ఏంట్రా రే, మీకు నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిద్రా? కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్? అడుగుతుందిరా, ఇచ్చేయమంటావా? ఏమీ అక్కర్లేదు. ఏ అక్కడ తిట్టింది చాలా, నంబర్ తీసుకుని ఫోన్లో కూడా తిట్టడానికి అడుగుతుందని నీకెలా తెలుసు? ఇవరా. రే, ఫేస్బుక్ కాల్ చేస్తుందిరా, ఇదిగో. హలో హలో హలో. ఏ హాయ్, మాట్లాడచ్చా? మాట్లాడొచ్చు. ఫేస్బుక్లో పంపించిన ఫ్రెండ్ రిక్వెస్ట్ మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? క్యాన్సిల్ చేసావా? మీకు ఇంట్రెస్ట్ లేదనుకున్నాను. ఓ పోనీ, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉందనుకున్నావు? ఏంటి ఇంట్రెస్ట్ ఉందా? మీరు నా వెంట పడ్డప్పుడు నేను మిమ్మల్ని చూసి రెస్పాండ్ చేస్తుంటే మీరేం చేసేవారు? ఇలా మీరు సడన్గా అడిగితే ఎలా? సార్ సడన్గానే వచ్చారు. సడన్గా జరిగే విషయాలే కదా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నాకు మిమ్మల్ని చూడగానే వచ్చిన ఎగ్జైట్మెంట్, మీకు నన్ను చూడగానే వచ్చిందా అని తెలుసుకోవాలనుకున్నాను, వచ్చాను. ఓకే, మేబీ మనం ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఫ్రెండ్? ఐ ష్యూర్ ఫ్రెండా? జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారా? హే, ఆర్ యు దేర్? యా. ఫ్రెండ్షిప్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారా? అది మీతో జస్ట్ ఫ్రెండ్గా మాత్రం ఉండాలని అనుకోలేదండి. ఓకే. కానీ నాకు లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు. కావాలంటే ఒక కప్ కాఫీ తాగుదాం, మాట్లాడదాం. ఒకవేళ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆలోచిద్దాం. ఓకే ఓకే సరే, రేపు ఎక్కడ కలుద్దాం మెసేజ్ పెడతాను. ఓకే బాయ్. బాయ్. హాయ్, నైస్ ప్లేస్. నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను, అయినా ఈరోజు ఇంకా అందంగా ఉంది. మీ స్మైల్ దానికన్నా అందంగా ఉంది. మన మధ్య సారీ థ్యాంక్స్ ఉండకూడదు, అయినా కాల్ చేసినందుకు థ్యాంక్స్. మామా సూపర్ రా, ఎక్కడ కొన్నావు చెంతకిల్లే? పోరా, నువ్వు చెప్పు. బాగానదిలే, షోర్గా వర్కౌట్ అవుతుంది. చెలినీతో అడుగులు కలిసెనే, చెలినీకై హృదయము కదిలెనే, కడరాకా విడిపోని జత కడదా. హలో. హాయ్, ఎక్కడున్నారు? వస్తున్నాను, ఆన్ ద వే. ఓ ఇంకా రీచ్ అవ్వలేదు కదా? 4 o'clock అన్నారుగా,
20 మినిట్స్ వచ్చేస్తాను. ఓకే, బట్ నేను అందుకే ఫోన్ చేశాను. నాకు ఇంపార్టెంట్ బిజినెస్ మీట్ ఉంది. నేను పొద్దున్నే బయలుదేరి వచ్చేసాను. మన మీటింగ్ టోటల్ గా మర్చిపోయాను. రిమైండర్ చూసాకే గుర్తొచ్చింది. నెక్స్ట్ 3 డేస్ చాలా బిజీగా ఉంటాను. వైజాగ్ వచ్చాక కలుద్దాం. ఓకేనా? హలో హలో, యా నేను వచ్చాక మీట్ అవుదామా? ఓకే బాయ్. ఎందుకు మళ్ళా చూస్తున్నావు? నేను నిన్ను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను. రేపటి మీటింగ్కి ఈ రోజే రావాలా? ఆ అబ్బాయిని నువ్వేగా రమ్మన్నావు, మరి వెళ్ళి మీట్ అయి ఉండొచ్చుగా. ఎవరో ఏంటో తెలీదమ్మా, నా అంతటా నేను మీట్ అవుదామని అడిగింది, ఇప్పటికీ ఏదో కనలా అనిపిస్తోంది. ఏమ్మా, ఓ కప్పు కాఫీ తాగడానికి ఇంత ఆలోచించాలా చెప్పు. ఆలోచించకూడదు, కానీ ఇంత కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పుడు ఒక్క కప్పు కాఫీ తాగడం వల్ల ఏ యూజ్ ఉండదు. ఎనీవే, వాడి మాటల్ని బట్టి చూస్తుంటే వాడికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదనిపిస్తుంది. ఎలా చెప్తున్నా? అబ్బాయిల గురించి నాకు తెలుసమ్మా, కాల్ కట్ చేసి 5 మినిట్స్ అవుతుంది. ఈ పాటికి అట్లీస్ట్ హాయ్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ అని అయినా మెసేజ్ వచ్చి ఉండాలి. చూడు, ఒక్క మెసేజ్ రాలేదు. చెలినీతో అడుగులు కలిసెనే, చెలినీకై హృదయము కదిలెనే, కడదాకా విడిపోని జత కడదాం కదవుదాం. హయ్యే వౌ 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 వౌ, హయ్యే వౌ 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 వౌ, సునందాదా జగమౌదాం సగమౌదాం. ఇక్కడ మీరు మరి సడన్ గా కాల్ చేసి కాఫీ తాగుదామని అడిగారు, బిజీ అని క్యాన్సిల్ చేసి బాంబేకి వచ్చేసారు. మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. అలా అని ఇంత దూరం వస్తారా? ఓకే, నన్ను మీట్ అయ్యారు ఇప్పుడు చూసానుగా, హ్యాపీ. 3 డేస్ తర్వాత మీట్ అవుదాం అన్నారు, నేను 3 డేస్ వెయిట్ చేస్తాను. వైజాగ్ రండి, మనం మీట్ అవుదాం. రియల్లీ? ఇది చెప్పడానికి వచ్చారా? ఏ రాకూడదా? ఐ జస్ట్ ఫీల్ లైక్ సీయింగ్ యూ. యూ జస్ట్ క్రేజీ. వెయిట్, నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలుసు? ఆంటీ ఫేస్బుక్ లో అప్డేట్ చేశారు కదా, మామీ బాండింగ్ విత్ మేఘ్నా ఇన్ బాంబే అని. హే, యు సచ్ ఎ స్టాకర్ యు నో. యా నో, ఐ యామ్ ఆన్ మై వే, ఐల్ బి దేర్ ఆన్ టైమ్. సరే, ఐ రియల్లీ గాట్ టు గో నౌ, మీటింగ్ కి టైం అయింది. ఐల్ సీ యు, బాయ్. దేవ్, యా నాకు ఒక 2 అవర్స్ వర్క్ ఉంది,
ఆ తర్వాత ఒక మీటింగ్ ఉంది, బట్ అది ఫోన్లో కూడా చూసుకోవచ్చు. నేను వచ్చేంత వరకు వెయిట్ చేయగలిగితే వి కుడ్ ప్రాబ్లీ డు లంచ్. 1000 కిలోమీటర్లు వచ్చాను, 3 గంటల సేపు మీకోసం వెయిట్ చేయనా? ఓకే, ఐల్ సీ యూ లేటర్. ఐల్ వెయిట్ ఫర్ యు. దేవ్, ఏంటి ప్లాన్? నా ప్లాన్ రండి చెప్తాను. బైక్లో ఉన్నా? అవును, రండి. ఓకే, 1 మినిట్. చెలినీతో అడుగులు కలిసెనే, చెలిని కై హృదయము కదిలెనే, కడదాక విడిపోని జత కడదాం కదవుగా. మీరు ఇంతకుముందు ముంబై వచ్చారా? ఎన్నోసార్లు. ఇండియాలో నేను తిరిగిన చోటు అంటూ లేదండి. ఓ, అయితే మీరు ఎంతమంది అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇలా బైక్ మీద వెళ్ళారు? మీరు ఇంతకుముందు ఇంప్రెస్ అయ్యి ఎన్నిసార్లు ఒక అబ్బాయితో బైక్ మీద వెళ్ళారు? అన్నిసార్లు. హే, నేను ఇంప్రెస్ అయ్యి వచ్చానని మీతో ఎవరు చెప్పారు? నేను ఇంప్రెస్ చేయడానికే వచ్చానని మీతో ఎవరు చెప్పారో? వాళ్ళే చెప్పారు. ఓ, మీతో మాట్లాడి గెలవడం కష్టం. మీరు గెలవాలా? ఏ లేదు, గెలవాలంటే చెప్పండి, ఓడిపోతాను మీ దగ్గరేగా. యూ ఆర్ సచ్ ఎ ఫ్లర్ట్. ఫ్లర్ట్ చేయడం లేదండి, సీరియస్గానే అంటున్నా. Whatever, but I like this. ఇక్కడా? యా. చాలా క్రౌడెడ్ గా ఉంది, టేబుల్ దొరుకుతుందా? మీరు రండి, నేను చూసుకుంటాను. నార్త్ ఇండియాలో కూడా ఇళ్ళు ఎవరు వంట చేయరా? ఎక్స్క్యూజ్ మీ, హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. సింగిల్ బాయ్స్ ప్రాబ్లమ్ నీకు అర్థం కాదారా? ప్లీజ్ అండర్స్టాండ్. ठीक है आप जाओ, मैं देखता हूँ. अभी आने वाले कुछ लोग दो नंबर टेबल का साफ करो. मेघना, मेघना, भाई एक्सक्यूज मी, एक्सक्यूज मी, एक्सक्यूज मी, एक्सक्यूज मी. रंडी कम कम, ये दिन చెప్పండి. दो साग, దో పన్నీర్ బటర్ మసాలా, లచ్చ పరాటా, హా దో లచ్చ పరాటా అండ్ ఎగ్ బుర్జి. ఆర్ ఎక్ మినిట్. ఓ, మిస్ పిచ్చ ఆకలి మీద ఉన్నట్టున్నారు. స్టార్టర్ అయ్యింది, మెయిన్ కోర్స్ రెడీయా? మెయిన్ కోర్సా? అవునండి, మనం మాట్లాడటం మొదలెట్లేదే. ఇక్కడ? చా చా, కన్ఫర్మ్ గా ఇక్కడ కాదు. వావ్, ముంబైకి దగ్గరలో ఇంత అందమైన ప్లేస్ ఉందని నాకు ఈ రోజు వరకు తెలియదు. మీరు ఫ్లైట్ లోనే ట్రావెల్ చేసి కార్ లో వెళ్తున్నప్పుడు కూడా ఫోన్ నే చూసుకుంటూ వెళ్తే ఎలా చూడగలండి? సరే సరే, నేను ఎందుకని మీకు నచ్చాను? ఏంటి మీరు ఇలా సడన్ గా అడిగేశారు? ఇలా మాట్లాడమే నాకు వచ్చు. ఓకే, అలవాటు చేసుకుంటాను. యాక్చువల్లీ మీరు నాకు ఎందుకు నచ్చారంటే, మీరు చూడడానికి సమ్మగా ఉన్నారు. మీరు అందరిలాంటి అబ్బాయే కదా. ఐ థాట్ ఐ కుడ్ గెట్ సంథింగ్ బెటర్ ఫ్రమ్ యూ. నేను అందంగా లేకపోయి ఉంటే నా వెంట పడేవారు కాదు కదా? ఓ, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, నేను ఇంకా పూర్తి చేయలేదండి. ఓకే, గో అహెడ్. చూడడానికి మీరు సమ్మగా ఉన్నారు, ఏ మగాడైనా చూడగానే పడిపోతాడు, కానీ ఎందుకో తెలీదు,
నేను మీ కళ్ళు దాటి చూడలేకపోతున్నాను. ఆ తర్వాతే అర్థమైంది నాకు మీ మీద ఉన్నది ఒట్టి ఫిజికల్ అట్రాక్షన్ కాదు అని. అది మాత్రమే కాకుండా మిమ్మల్ని చూడగానే నాకు అడ్వెంచరే ఫస్ట్ కనిపించింది. దాన్ని మిస్ అవ్వకూడదు అనుకున్నాను, అందుకే మీ వెంట పడుతున్నానో ఏమో. నాకు ఇది ఫస్ట్ టైం. నేను ఎంతమంది అబ్బాయిలతో డిన్నర్కి వెళ్ళాను, ఒకటి ఫ్రెండ్లీగా లేదంటే బిజినెస్ కోసం. డేట్ అని ఇంతవరకు ఎవరితోనూ వెళ్ళలేదు. ఊరికే కోతలు కొయ్యకండి. హే, ఐ మీన్ ఇట్. మీ గురించి ఏదైనా చెప్పండి. ఏం చెప్పను, అడగండి, చెప్తాను. నేనే అడుగుతుంటే ఇంటర్వ్యూలో ఉంటుందండి. అయితే ఓ పని చేద్దాం. ఇప్పుడు నేను కాదు, మీరు కాదు. అర్థం కాలేదు. ఒక ఊర్లో ఓ రాజు ఉండేవాడు, ఆ రాజు పేరు దేవ్. ఓకే, ఒక ఊర్లో ఒక రాణి ఉండేది, ఆ రాణి పేరు మేఘ్నా. ఎగ్జాక్ట్లీ. ఆ రాజుకి అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. తనకి డబ్బు సంపాదించడం అంటే చాలా ఇష్టం. బోరింగ్. వాడికి డబ్బు ఖర్చు పెట్టడం అంటే చాలా ఇష్టం. వాడికి పని పాట ఏం లేదా? కలికాలం, లోకం త్వరగా అంతరించిపోతుంది అన్నారు. ఎందుకు డబ్బు డబ్బు అని పాకులాడాలి? కొంచెం సంపాదించి లోకం మొత్తం తిరగాలన్నది వాడు ఆశ. అవును, తనకి రండి పొండి అంటేనే ఇష్టమా? ఎందుకు? లేదు, రండి పొండి అంటే కొంచెం డిస్టెన్స్ కాలేదు. అయితే చెప్పరా. వావ్, ఓకేనే. ఏయ్, రాకి వేనే కదా. అవునవును, సరే పద. కాసేపు ఇప్పుడే కదా వచ్చావు. నాకు చాలా పని ఉంది, నువ్వు మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి కదా, పద త్వరగా రా. మేఘ్నా, నీ లైఫ్లో ఏదన్నా అడ్వెంచర్స్గా ఎప్పుడైనా చేసావా? ఏ టైప్ అడ్వెంచర్? ఏ టైప్ అని చెప్తే చేస్తావా? చెప్పు, ఆలోచిస్తా. నేను మళ్ళీ వైజాగ్కి ఒంటరిగానే వెళ్ళాలి, నాతో వస్తావా? వాట్, ఆర్ యూ క్రేజీ? ఏ కమాన్, నాతో కలిసి లంచ్ చేసి ఏదో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడితే నా గురించి నీకేం తెలుస్తుంది? ఒక 1300 kilometers, అప్రాక్సిమేట్గా 20 గంటల సేపు నాతో ట్రావెల్ చేసి చెప్తా. ఆ ట్రిప్ పూర్తయ్యేలోపు అట్లీస్ట్ ఆ తర్వాత నాతో మూవ్ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేయడానికైనా హెల్ప్ఫుల్గా ఉంటుందిగా. అంత ఛాన్సే లేదు. నో వే. ఓకే, థ్యాంక్ యూ. మేఘ్నా, ఒక్కసారి మనం ప్లీజ్. నో. మేఘ్నా, నీతో కొంచెం మాట్లాడాలి. నీకు డెస్టినీలో నమ్మకం ఉందా? ఏ 20 రోజుల ముందు వరకు నువ్వెవరో నేనెవరో, కానీ ఈరోజు అట్లీస్ట్ హాయ్ బాయ్ చెప్పుకోవడానికి వినో ఇచ్చేతారు. ఇంతవరకు ఏ అమ్మాయి వెంట పడలేదు, అలా చేయాలని కూడా అనిపించలేదు. ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతున్నా. బైక్ అంటే ప్రైవేట్ జెట్లోనో ఫ్లైట్లోనో వచ్చి ఉంటే ఇంతకన్నా త్వరగా వచ్చిండొచ్చని ఒక్కసారి కూడా నా బ్రెయిన్ చెప్పలేదు. ఎందుకంటే వచ్చేదారా అంతా నువ్వే నా మనసులో ఉన్నావు. ఎందుకో తెలీదు, అందుకే తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ నీకు ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలుసు. నీతో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నా, జెన్యున్గా, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా. నిజం చెప్పాలంటే నేను వదిలి వెళ్ళడానికి మనసు లేదు. నాతో వస్తావా? ఓకే, సేఫేమా? ఇంకో 2 డేస్లో వైజాగ్ రీచ్ అయిపోతాను. హలో, నీతో కొంచెం మాట్లాడాలి, ఇలారా. ఇప్పుడు రాజమాతను ఒప్పించాలా? అంటే మీరేం దిగులు పడకండి, నేను మంచోడిని, సేఫ్గా తీసుకెళ్తాను. అది కాదురా, నువ్వు ఎలా ఒప్పించావురా దాన్ని? ముందు చెయ్యిపు. తను ఎవరి మాట విందు ముండి. కానీ చాలా మంచిదిరా, నువ్వు కనుక నచ్చావనుకో నిన్ను అస్సలు వదిలిపెట్టదు. ఆల్ ది బెస్ట్. థాంక్స్ ఆంటీ. మేఘ్నా, సూపర్గా ఉంది కదా. నువ్వు నేను ఒకే బైక్ మీద జాలీగా స్పీడ్గా, యాక్చువల్గా ఇదే నాకు ఫస్ట్ టైం. నీకు ఏంటి ఓహోనా? ఏమైంది నీకు? అసలు మనసాక్షే లేదా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఓ మనిషి మండు టెండలో బైక్ తోలుతున్నాడే, పాపం కదా. ఏదో ఒకటి మాట్లాడుతూ రావచ్చుగా. ఏయ్, నువ్వు ముంబై వరకు వచ్చినప్పుడు ఒంటరిగానేగా వచ్చావు? అదంతా నాకు తెలియదు. నిద్ర మొత్తం ఎక్కడైనా గుద్దేస్తే? అయ్యో, సరే నేను మాట్లాడతాను. షూర్? యా. గుడ్. హే, ఇవాళ ఎకనామిక్ టైమ్స్ చదివావా?
ఇంకో రెసెషన్ రాబోతుందంట. ఈసారి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చాలు, ఇకపై నేను హ్యాండిల్ చేస్తా. రెసెషన్నా? నిన్ను. ఒక 100 సార్లు వెళ్ళినట్టి దారే, ఇక నీతో ఉంటే కొత్తగానే మారే. ఏముందే నీలోన, ఏమైందే నాలోన? నన్ను అడిగావా? ఇక్కడ నువ్వు మాత్రమేగా ఉన్నావు. గోన్. ఒకనాటి దూర దూరాలన్నీ నేడే, నువ్వు చెంతే ఉంటే చేరువైపోయేనే. ఏముందే దారే, ఇక నీతో ఉంటే కొత్తగానే మారే. ఏముందే నీలోన, ఏమైందే నాలోన? లేకుండానే ఇంత దూరం వచ్చానా? అయితే ఇంకో 2 నిమిషాలు వెయిట్ చేయి. ఓకే,
బట్ ఏంటి సర్ప్రైజ్ చెప్పు. వెయిట్ 1 2 3 4. ఇది ఒక రేర్ ఫినామినా, మర్మరేషన్ అంటారు. నిజం చెప్పు, ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేసావు? నేను చూడాలని వైజాగ్ నుంచి బయలుదేరినప్పుడే. ఐ హేట్ యూ ఫర్ దిస్ బట్ థ్యాంక్స్, బ్యూటిఫుల్గా ఉంది. నా మనసుకు నచ్చిన అమ్మాయితో ట్రావెల్ చేస్తున్నాను, ఈ మాత్రం ప్లాన్ చేయనా? నీ మాటలెన్ను చెప్పవే మూగవాణ్ణే చేసావే నన్నిలా, నీ ప్రేమనెంతో పంచావే పిచ్చి వాణ్ణే చేసావే నాకు దొరుకుతుందని తెలీదు నన్నిలా. ఐ లవ్ యూ. ఓ సునందా మెగ్నా, వెళ్దాం అన్నాను. డైలాగు చెప్పానా? మాట్లాడదే. అంత నీవల్లే, అంతమంది ఉండగా నిన్ను తీసుకొచ్చాను చూడు. అయినా ఏ బస్సో లారీయో పట్టుకుని వెళ్ళిపోకుండా ఇంకా నీతో వస్తుందంటే నీలో ఏదో ఉంది. లేదురా, నైట్ ఆ రూట్లో వెళ్ళడం సేఫ్టీ కాదు, పొద్దున వెళ్తా. Good night.
ಹಲೋ, ನೈಸ್ ರೋಡ್ ಕಲ್ಪುರ ಜಂಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಒಂದು ಚಿಕ್ಕ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದೆ. ಕ್ಯಾನ್ ಯು ಪ್ಲೀಸ್ ಸೆಂಡ್ ಆನ್ ಆಂಬುಲೆನ್ಸ್ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ. ಓ, ಹೇಳೋ ಕಣ್ಣು ಹೇಳೋ ಕಣ್ಣು. ಹೇಯ್, వాళ్ళకేం కాలేదు, సీట్ బెల్ట్ వేసుకోవడం మంచిదైంది. వెళ్దాం. దేవ్, ఆర్ యూ క్రేజీ? నడి రోడ్డు మీద గొడవ పడుతున్నావు మనకి కాదు నీకు. ఏమైనా అయి ఉంటే ఏం చేసేవాడివి? జరగాలనుంటే జరిగే తీరుతుంది. మనకెందుకు లేని అందరూ వెళ్ళిపోతే ఎవరు కాపాడేది? యు డిడ్ ద మోస్ట్ స్టూపిడెస్ట్ థింగ్. కానీ అదే కరెక్ట్. ఆ పాప నవ్వు చాలా అందంగా ఉంది. నువ్వు గనక బైక్ ఆపకపోయి ఉంటే ఆ అందాన్ని చూసేవాళ్ళం కాదుగా. మెగ్నా, థాంక్స్. ఎందుకు? నువ్వు నాకు ఇచ్చిన బిల్డప్ కి. వెళ్దాం వెళ్దాం కదా. మళ్ళీ కలుద్దాం, బాయ్. అంతేనా? వర్షం వచ్చేలా ఉంది, త్వరగా ఇంటికి వెళ్ళు. ఏం డిసైడ్ చేసావో చెప్పనేలేదే. ఏం చెప్పాలి? ఏయ్, నేను చాలా జెన్యున్. ఏ ఎక్స్పెక్టేషన్ లేదని చెప్పా అన్నాను. అయినా నేను ఇది కంటిన్యూ చేయాలో వద్దో నాకు తెలియాలి కదా. ఓకే, నేను ఊహించిన దానికంటే నువ్వు చాలా మంచోడివి. కానీ నీ మీద లవ్ ఉందో లేదో నాకు తెలీదు, వస్తుందా అని కూడా తెలీదు. కావాలంటే మనిద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉందాం. ఇంకో 2 వీక్స్లో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. మొబైల్ ఫోన్ ఉందిగా, నీకు తోచినప్పుడు నాకు మెసేజ్ చేయి. నాకు టైం ఉన్నప్పుడు రిప్లై చేస్తాను. బాయ్. ఓయ్ హీరో, అప్సెట్ అయ్యావా? వదిలేసి వెళ్ళిపోతున్నావుగా. చాలా సంతోషంగా ఉన్నాను. ఓ, నన్ను నువ్వు కన్విన్స్ చేయడానికి ట్రై చేయవా? లవ్ కదా, దానంతట రావాలి. ఫోర్స్ చేసో కన్విన్స్ చేసో రప్పించకూడదు. ఇంత క్లారిటీతో మాట్లాడుతున్నావే, మరెందుకు అప్సెట్గా ఉన్నావు? ఇక్కడ క్లారిటీ ఉంది కానీ నొప్పి. వేరే డిపార్ట్మెంట్ కదా. ఇడియట్. ఏంటి, ఏమన్నా? ఇడియట్. ఎందుకు అనవులే? రానని చెప్పగలనా? కుక్క పిల్ల బతికైపోయింది. శకునం చాలా బాగుంది. ఏంటి ఎరా, కాసేపు కూడా నేను వెయిట్ చేయించకూడదా? ఏ, చివరి వరకు ఇలాగే ఉంటావుగా? ఉంటాను. నాకు ప్రతిరోజు ఇంత అటెన్షన్ కావాలి, డిసప్పాయింట్ చేయవుగా? చేయను. నిజం చెప్పు, నేనంటే ఎందుకు నీకు ఇంత పిచ్చి? ఎందుకంటే నిన్ను చూస్తే నాకు భయం. ఏ, నేను రాక్షసులా కనిపిస్తున్నానా? నిన్నే అడిగేది చెప్పు. నీతో పరిచయం అవడానికి ముందు ఒంటరిగా బతికేగలమన్న నమ్మకం ఉండేది, ఇప్పుడు తప్పకుండా కుదరదనే భయం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏంటిది
ఏమైనా చెప్పు. ఐ లవ్ యూ. సరే, ఇంకా అందంగా చెప్పు. నువ్వు ఇంకా అందంగా. మనం వెళ్ళు. నువ్వు నన్ను ఏదో చేస్తున్నా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. పో, మన ఇంకొచ్చి స్లోగానే మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, నా మీదే లేదు. నేను ఏమైనా చేస్తే వర్షాగంతవరకన్నా ఉంటాను. నువ్వు నేచర్ అంటే బాగా ఇష్టపడతావుగా. పో, వెళ్ళు. వెళ్ళాల్సిందేనా? పోరా. చెలినీతో అడుగులు కలిసెనే, చెలినీకై హృదయము కదిలెనే, కడదాకా విడిపోని జత కడదాం కదౌదా. కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు చెప్పు, కౌగులించుకుని మాట్లాడుకుందాం. బాయ్, లవ్ యూ. పోరా. సరే, మనం మీట్ అవుదామా? ఈ రోజు రాత్రి నేను ఊరెళ్తున్నాను. నిన్ను బాగా మిస్ అవుతానే. నేను నిన్ను మిస్ అవుతాను బేబీ. నేను కూడా రావచ్చా? వస్తావా? నీకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంటే. లేకపోతే వద్దు. కాన్ఫిడెన్స్ వచ్చేసింది. రియల్లీ? అయితే వస్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. లవ్ ఈజ్ ఇంజూరియస్ టు ఫ్రెండ్షిప్. వీడిని ఎలాగైనా అమ్మాయికి ఇరికించి నేను ఎస్కేప్ అయిపోదాం అనుకుంటే చివరికి నాకే దొరకనంతగా కనెక్ట్ అయిపోయాడు. హలో. యా యా, ఐల్ బి దేర్ బై ఆఫ్టర్నూన్. యా దేవ్, టైం అవుతుంది. బేబీ కమ్. వి హావ్ ఎన్ యాప్ లంచ్ టుమారో. వాట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఇస్ దిస్? యా హలో. యా ప్లీజ్ బుక్ మీ స్టే. గాట్చా. అడుగుదామా చలినే కాస్త పెరగమని, ఇదిగో కరుణం ఇకపై చలనం, సగియా తెలుపుదామా సుదనే కాస్త పొంగమని, ఇదిగో అదరం ఇకపై వదలం. సముద్రాలనే దాటే తుఫానల్లే రావే, సరదాలనే మీటే స్వరం లాగా రావే, సమాయత్తమైనాకే సమీపంగా రావే, సమావేశము కాలంలోనే సమస్తాని తేవే. Oh.
చేసే పిచ్చిదాన్ని నేనే, రాత్రిరంతా వేచి చూసే రతి నేనే. ఓ వెన్నెల్లంతా వెచ్చ పెట్టి వెన్న పూసు తీసి జావల్లమ్మ వినిపించే మనతోనే గది మొత్తం దుస్తులల్లే గోడలపై చిత్రమల్లే దేహంపై ఊపిరల్లే పంచావే. సమీపంగా రావే సమావేశం కాలంలోనే సమస్తాని తేవే సోనందా దరికి దాదా సరదా పవనమై లైఫ్లో ఇంత సంతోషంగా ఎప్పుడూ ఉండలేదు. ఇదంతా నీ వల్లే. మన జీవితాంతం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. ప్రామిస్? ప్రామిస్? మన ఇద్దరు ఒకవేళ గొడవ పడితే? మన మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? కాదురా, అన్ని రిలేషన్షిప్స్లో కన్ఫర్మ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఫ్యూచర్లో మన ఇద్దరు గొడవ పడితే? సింపుల్, నేను గొడవ పడను. గొడవ పడితే? సరేరా, గొడవ పడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఏయ్ పిచ్చా, నీకు నువ్వు ఆ రోజు అన్నావు కదా నన్ను మీట్ అవ్వడమే ఒక అడ్వెంచర్ అని, అందుకేగా నువ్వు నా వెంట పడ్డావు. అవును, నేను నీకు సొంతం అయ్యానుగా. ఇక అడ్వెంచర్ అయిపోయినట్టే, ఇకపై అంతలా నువ్వు నన్ను ప్రేమించావుగా. మెగ్నా ఏంటిది? లేదు చెప్పు, నాకిప్పుడు తెలియాలి. ఓకే, నేను ఎందుకు ఇష్టపడాలని నువ్వు అడిగితే నేను 1000 కారణాలు చెప్పగలను, కానీ సమాధానం అది కాదు. ఎందుకంటే ప్రేమ నీ మాటల్లో చెప్పలేను, అనుభవిస్తేనే తెలుస్తుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ కళ్ళల్లో నిజం కనిపించట్లేదు. ఎవరు ఇంతలా ప్రేమించలేరు. అండ్ రొమాంటిక్గా మాట్లాడే అబ్బాయిల్ని అస్సలు నమ్మకూడదు. నేనే పిచ్చిదాన్ని, గుడ్డిగా నిన్ను నమ్మాను. నువ్వు మా నాన్నలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే? నువ్వే మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? యా, తెలిసే మాట్లాడుతున్నాను. ఏ దేవ్, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్ దేవ్, నన్ను హర్ట్ చేసినందుకు థ్యాంక్స్. బేబీ బేబీ, ప్లీజ్ లిసన్ టు మీ. నువ్వు ఇంకేం చెప్పొద్దు. దేవ్, నీకు నా మీద నమ్మకం రాలేదు. నిన్ను నమ్మించగలనో లేదో కూడా నాకు తెలియదు. ఇక కూడా వేస్ట్ ఇక. Please.
ఏ పిల్ల ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎవడమ్మా వాడు? ఒట్టి ఎదవలా ఉన్నాడు? హలో, అనవసరంగా మధ్యలోకి రాకండి. ఈ గొడవ నాకు నా బాయ్ ఫ్రెండ్కి. ఏంటి బాయ్ ఫ్రెండా? వాడా చీచి, వెరీ బ్యాడ్ టేస్ట్. చూడ్డానికి కత్తిలా ఉన్నావు. వాడు రాకపోతే 100 మంది వస్తారు. హలో, మై యూర్ ఓన్ బిజినెస్. ఓకే, నీ ఇష్టం. ఏయ్ ఆగరా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అయ్యబ్బా, నా ఇంట్లో కూలర్స్ ఒకటి పెడుతోంది. నీకు జన్మకి నేను మాత్రమే. అలాగా? అవును. ఇలా చూడు, ఈసారికి వచ్చాను కానీ ప్రతిసారి ఇలా రాను. ఏ, నీకు అంతేగోనా? ఇకపై నువ్వు రాకపోతే ఏ, నేనొస్తాను. నేను ఇంతవరకు ఏ మగాణ్ణి నమ్మలేదు. ఇకపై నమ్మడానికే సిద్ధంగా లేను, నిన్ను తప్ప. నన్ను వదిలేసి వెళ్ళిపోకరా. నాకోసం దీన్ని ఉంచుకుంటావా? నీకెప్పుడు నా మీద అనుమానం వచ్చినా మా అమ్మని అడుగు. అమ్మ చెప్తుంది నువ్వంటే నాకెంత ఇష్టం. లవ్ ఒక క్రేజీ ఫీలింగ్ అండి. మనందరికీ ఆ దేవుడు 6th sense ఇచ్చాడు కదా అని ప్రతి దానికి ఓవర్గా ఆలోచించేస్తూ ఉంటాం. ఛాన్సే లేదు. డిజైన్ చాలా అందంగా ఉంది, సూపర్ గా ఉంది కదన్నయ్య. ఇంకొంచెం క్రియేటివ్ గా ఉంటే బాగుంటుంది. ఓ, ఇంత బాగుంటే ఏంటన్నయ్య? రే దేవ్, ఇలా రారా, రా. మనం ప్రారంభించబోయే కొత్త షాపింగ్ మాల్ డిజైన్ ఇది. ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది, కానీ ఈ డిజైన్ వీళ్ళు ఎవ్వరికీ నచ్చలేదట. కాస్త నువ్వు చూసి చెప్పరాదు? వేరే ఆప్షన్స్ ఉన్నాయా? Yes sir, please check. వేరే ఆప్షన్ ట్రై చేద్దాం. షూర్, ట్రై చేద్దాం సార్. పెన్సిల్ మన సైడ్ మెజర్మెంట్ ఏంటి? 1/2 acre సార్. ఫ్రంటేజ్ ఏమో 120x180 ఉంటుంది. ఎఫ్ఎస్ఐ? ఎఫ్ఎస్ఐ దాదాపు 2 ఉంటుంది. ఇట్స్ నైస్. నన్నది జస్ట్ ఒక ఐడియా. ఫుట్ ప్రింట్ మినిమైజ్ చేసి బిల్డింగ్ ఎలివేట్ చేసామంటే ఎక్స్ట్రా పార్కింగ్ స్పేస్ ఉంటుంది. మన సైట్ ఉన్నది 4 రోడ్ జంక్షన్లో. అక్కడ ఆల్రెడీ కట్టడ్గా ఉంటుంది. ఇలాంటి ఆర్కిటెక్చర్కి వెళ్తే మన మాల్ ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. బాబు ఎలా చెప్తే అలా చేసేయండి. ఓకే సార్. బాబు, ఈ కన్స్ట్రక్షన్ నువ్వు దగ్గర నుండి చూసుకుంటావా? సార్ నాన్న, థ్యాంక్ యూ. You guys carry on. Sure sir, thank you. Ritu, ee design ni reference ga unchuko. Rep afternoon loga approval teesukovali. Nana, nenu meetho konjam maatladali. Ra babu. Nana, nenu ok ammayini premistunnanu. Peru Meghna. Manchi ammayi nana. Amma maatrame unnaru. US lo settle ayipoyaru. సొంతగా కంపెనీ రన్ చేస్తుంది. ఐ లైక్ టు బి పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ అమ్మ ఉండుంటే ఈరోజు పండుగ. క్యూట్. నెక్స్ట్ ఏంటి ప్లాన్? మన బిజినెస్ చూసుకోవాలన్న ఉద్దేశం నాకు ఎప్పటి నుంచో ఉంది, కానీ నేను ఇక్కడ, తను అక్కడ ఉంటే ఎలా వర్కౌట్ అవుతుందో తెలియట్లేదు. నేను తనతో లేకపోతే చాలా బాధపడుతుంది. తను చాలా మంచి అమ్మాయి నాన్న. చిన్నప్పుడు చాలా కష్టపడింది. నేను తనతో ఉంటే తను సంతోషంగా ఉన్నానంటుంది. తను డిసప్పాయింట్ చేయకూడదు అనుకుంటున్నాను. మీ అమ్మలాగే మాట్లాడుతున్నావు. నీ మనసుకి నచ్చిన పనిని ధైర్యంగా చేయి. అది ఏదైనా సరే, ఈ కుటుంబంలో పుట్టినందువల్ల ఈ బిజినెస్సే చేయాలని కంపల్షన్ లేదు. నువ్వు నాతో ఉండకపోతే నేను నీతో ఉంటాను. థ్యాంక్స్ నాన్న. నాన్న, మన కొత్త మాల్ కన్స్ట్రక్షన్ వరకు నేను ఉంటాను నాన్న. థ్యాంక్ యూ. అసలే ఈ అమ్మాయిని ఎప్పుడు చూపిస్తావేంటి? కొంచెం బిజీగా ఉంది నాన్న. మాల్ ఓపెనింగ్కి తీసుకొస్తాను. గుడ్. గీత, హాయ్ బేబీ.
హాయ్ బేబీ. ఎక్కడున్నా? జాగింగ్. ఓ గ్రేట్. 6:45 కి ఫ్లైట్. ఇప్పుడు టైం 2 అయింది. రెడీగా ఉండు, నేను పిక్ చేసుకుంటాను. బేబీ, అబ్బాయిలే అమ్మాయిల్ని పికప్ చేసుకోవాలి. ఓకే. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఆర్కిటెక్ట్ మూర్తిని. చెప్పండి. ఈరోజు ఈవినింగ్ 6 గంటలకి మన కన్స్ట్రక్షన్ సైట్కి రాగలరా సార్? శంకుస్థాపనకి ఇంకా 4 రోజులే ఉన్నాయి. ఆలోగా మీరు డిజైన్ అప్రూవ్ చేస్తే బాగుంటుంది. 6:45 నాకు ఫ్లైట్. ఒక 3 o'clock మీట్ అవుదామా? ఏంటి సార్, మనం మాట్లాడింది ఏంటి, మీరు చేసింది ఏంటి? నేను వేసి ఇచ్చిన ప్లాన్ ఇది కాదు సార్. సారీ సార్, ఆ క్లారిఫికేషన్ కోసమే మిమ్మల్ని రమ్మన్నాం. మీరు మాతో ఫ్యూ అవర్స్ ఉంటే దీన్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. నాకు ఇంకో 1 hour ఫ్లైట్ సార్. బేబీ బయలుదేరావా? నేను ఒక చోట ఇరుక్కున్నాను, ఒక చిన్న ఇష్యూ. హే, ఐ ఓకే? యా యా, ఓకే. బేబీ, నువ్వు వెళ్ళిపోతావా? ఐ డోంట్ థింక్ ఐ కెన్ జాయిన్ యూ. ఇస్ ఇట్ ఓకే? ఓకే. సారీ, యా, బై. బై. మళ్ళీ కాల్ చేస్తాను. ఆల్ ఇస్ వెల్? యా, రాలేనని జోక్ చేస్తున్నాడు. నాకంటే ముందే ఎయిర్పోర్ట్కి వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు చూడు. హాయ్ బేబీ. బేబీ, ఎక్కడున్నావు? ఇందాక చెప్పానుగా ఒక చోటు ఎరుకున్నానని. ఓకే, బై. అసలు ఏం చేస్తున్నాడు? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. అసలు ఏమైంది వీడికి? హలో. హాయ్ బేబీ. ఏమైంది నీకు? ఎక్కడున్నావు? నీకోసం ఒక సర్ప్రైజ్ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు సర్ప్రైజ్ ఏం వద్దు, నాకు నువ్వే కావాలి. అమ్మాయిలందరూ నీలాగుంటే అబ్బాయిలకి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే బేబీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏ దేవ్, చెప్పేసావారా? లేదు, ఇంకా. మాల్కి తన పేరే పెట్టినట్టు ఇంకా చెప్పలేదా? అదేనే సర్ప్రైజ్. నాకంటే ముఖ్యమైన పని ఏంటి? రాత్రులు కూడా పనిచేస్తున్నాడేంటి? బేబీ. ఏ, హాయ్. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, బై. హలో. హే, ఏంటిది? ఏమైంది నీకు? ఎందుకు నేను మిస్ అయ్యేలా చేస్తున్నావు? సర్ప్రైజ్ ఇద్దామని. ఏంట సర్ప్రైజ్? రండి. హే, ఎక్కడికి వెళ్తున్నావు? రండి. చెప్పు దేవ్. ఓకే, జల్దీ వేరే వి గోయింగ్. కాస్త ఓపిగా ఉండు, చూపిస్తాను రా. ఓకే, ఫైన్. తరా. హాయ్ సార్, వెల్కమ్. ఎలా ఉంది? బాగుంది. మేఘ్నా మాల్ ఎవరు డిజైన్ చేశారు చెప్పు చూద్దాం. ఎవరు? ఆలోచిస్తూ ఉండు, నువ్వు ఒక మీట్ అవ్వాలి. ఒక నిమిషం, వస్తాను. నానా, మెగ్నా వచ్చింది. అలాగా? ఎక్సలెంట్ డిజైన్. సరే, డిజైన్ చేశారు. జనరల్గా 5 డేస్లో ఈ పని ఫినిష్ చేయడం ఇంపాసిబుల్, కానీ ఆయన దేని గురించి ఆలోచించకుండా ఈ వర్క్ మీద ఫోకస్డ్గా ఉన్నారు. ఇదే స్పీడ్లో వెళితే ఆయన చేయబోయే బిజినెస్లో ఎవరు ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేరు. మీ గురించి చెప్పారు మ్యామ్, మీరు చాలా లక్కీ. మంచి ఫ్యామిలీ, మంచి కుర్రాడు. ఎక్కడ? ఇక్కడే ఉండమన్నాను. సారీ సార్, కొంచెం లేట్ అయింది. అన్నయ్య, పూజకి లేట్ అవుతుంది, త్వరగా రా. నేను నేను తీసుకొస్తాను. మీరెళ్ళండి. హలో మెగ్నా, ఎక్కడున్నావు? నేను బయలుదేరిపోయాను. ఏ, ఏమైంది? ఆ బిల్డింగ్ నువ్వు అన్న సర్ప్రైజా? అవును. ఎందుకైనా నాతో 36 గంటలు మాట్లాడకుండా ఉన్నావు? మాట్లాడకుండా ఏ 36 గంటలు?
నాలుగు రోజులు నా గురించి ఆలోచించిన టైం, నన్ను అవాయిడ్ చేసిన టైం. నేను ఎప్పుడు అవాయిడ్ చేశాను? ఈ నాలుగు రోజుల్లో నువ్వు కనీసం ఫోన్లో నా కోసం 2 hours అయినా టైం స్పెండ్ చేస్తుంటావా? అదో సర్ప్రైజా? మిగతా టైం అంతా ఏం చేసావు? ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు చూసుకున్నాను. ఓ, ఏంటి కన్స్ట్రక్షన్ మీద సడన్ గా ఇంట్రెస్ట్? ఫస్ట్ టైం మా నాన్నగారు అడిగారు. ఎలా కాదనగలను? సరే, కన్స్ట్రక్షన్ లో ఇంకా ఎన్ని రోజులు బిజీగా ఉంటావు? ఏముంది, ఫినిష్ అయ్యేంత వరకు 6 months. మరి నేను? నాకు టైం? మెగ్నా, నేను జీవితాంతం బిజినెస్ చేస్తానా ఏంటి? దేవ్, బిజినెస్ గురించి నువ్వు నాతో చెప్పకు. అందులోకి ఒకసారి వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఇన్ని రోజులు భయపడ్డాను, అందుకే మళ్ళీ మళ్ళీ అడిగాను. నువ్వు నాకు నచ్చడానికి కారణమే నువ్వు నాతో పాటు ఉంటావని, నాతో టైం స్పెండ్ చేస్తావని. బేబీ, అవన్నీ వదిలే. ఇకపై నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటానని ప్రామిస్ చే. నేను నిన్ను చూసుకుంటాను. నువ్వు చూసుకుంటావు అంటే? నువ్వు నాతో ఉంటే చాలు అంటున్నాను. నువ్వు 28 ఏళ్లుగా ఏం చేసావో ఇంకో 50 ఏళ్ళు నాతో ఉండి చేయమంటున్నాను. ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా జాలీగానే ఉన్నావుగా. నువ్వు మిగతా వాళ్ళకంటే డిఫరెంట్, అందుకే నిన్ను చూస్ చేశాను. చూస్ చేశావు? నీవన్న ప్రొడక్ట్ నా. అయినా నీ గురించి మాట్లాడుతున్నావేంటి, సెల్ఫిష్ కనిపించట్లా? ఓ, దీన్ని సెల్ఫిష్ అంటారా? అయితే ఒక అమ్మాయి చూడడానికి అందంగా ఉంది, తనతో ఉంటే అడ్వెంచరస్ గా ఉంటుంది, ఇంటి పనులు అన్ని చేసి పెడుతుంది, పిల్లల్ని కనిపెడుతుంది, ఇలా అబ్బాయిలు అమ్మాయిల దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారే, దీన్నే అంటారు. నేను సెల్ఫిష్. చూడు, నేను జీవితంలో సంతోషంగా ఉండడానికి, దేనైనా చూస్ చేసుకోవడానికి సెల్ఫిష్ గా ఉండడంలో ఏ తప్పు లేదు. మేఘ్నా, అబ్బాయిలందరూ నువ్వు అనుకునేలా కాదు. నువ్వు కావాలంటే సెల్ఫిష్ గా ఉండు. కానీ లవ్ అనేది నీకు సంబంధించింది మాత్రమే కాదు, నాకు సంబంధించింది. నువ్వు కూడా ఉంటే చాలు, నీ సంతోషమే ముఖ్యమని చెప్పావు. ఇప్పుడు వేరేలా మాట్లాడుతున్నావు. ఇప్పుడేంటి, నాకు తెలిసి అడ్వెంచర్ అనే పేరుతో అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు. సో అలాంటివి ఎంతో మంది చేస్తున్నారు. నువ్వు నీ గురించి గొప్పగా చెప్పుకునేంతలో నువ్వు ఏమీ చేయలేదు. ఇప్పుడేం చెప్పదలుచుకుంటున్నావు? నేను చేతకాని వాడిని అంటున్నావా? నువ్వు చెప్పేది మాత్రం నీ కంట్రోల్లో ఉంటే చాలు అంటున్నావా? అయితే నాలో నీకు నా మీద ఉన్నది లవ్వే కాదు. అవును, లవ్వే కాదు. మీరు నమ్మే చూడు, ఇక నీతో మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. గుడ్ బై. మెగ్నా, ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? హలో, హలో మెగ్నా. ఏమైంది? బయలుదేరి. కోపంగా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇక ఎప్పటికీ ఏడవను. టికెట్స్ బుక్ చేశాను, మనం ఇవాళే బయలుదేరుతున్నాం. ఏ మేఘ్నా, ఏమైంది? మేఘ్నా, ఏం చేస్తున్నావు? ఏమైందో చెప్పు. ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్. ఇది సెట్ అవ్వదు. ఏ సెట్ అవ్వదు? ఎందుకో చెప్పు. నాకు కావాల్సిన టైం వాడు ఎప్పటికీ ఇవ్వలేడు. ఒక మగాన్ని నాన్న అని నమ్మి ఒకసారి మోసపోయింది చాలు, ఇంకోసారి మోసపోవడం నాకు ఇష్టం లేదు. తొందర పడుకు మేఘ్నా, ఓసారి బాగా ఆలోచించు. ఆ అబ్బాయి చాలా మంచోడు. నాకు ఇంకెప్పుడు వద్దు. మేఘ్నా, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా? చెప్తున్నాడు విను. అబ్బాయికి ఎలా ఉంది? 4 చోట్ల ఫ్రాక్చర్ అయింది. హీల్ బి ఆల్ రైట్. మీరు వెళ్ళి చూడొచ్చు. హాయ్.
సారీ నాన్న, మిమ్మల్ని అందరినీ బాధపడుతున్నాను. తను సంతోషంగా ఉండాలనేగా అంతా చేశాను. అమ్మాయి పుడితే ఏం పేరు పెడదాం, అబ్బాయి పుడితే ఏ పేరు పెడదాం అని కూడా మాట్లాడుకున్నాం. తను లేకపోతే నేను బతకలేనని తనకు తెలుసు నాన్న. తెలిసి కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోయింది, నా ప్రాణాన్ని తనతో తీసుకెళ్ళిపోయింది. తను నన్ను వదిలి వెళ్ళిపోయేటప్పుడు చచ్చిపోతాం అనిపించింది నాన్న. దేవ్, నీ నొప్పి బాధ నాకు అర్థమవుతుంది. అమ్మ మనకి దూరమైనప్పుడు నేను ఇదే పరిస్థితిలో ఉన్నాను. ఆ రోజు నా కోసం నువ్వున్నావు, ఈరోజు నీకోసం నేనున్నాను. ఆ అమ్మాయి చేసింది కరెక్టో తప్పో నాకు తెలీదు, కానీ నా పెంపకం కరెక్ట్ అని నాకు తెలుసు. నువ్వే నిర్ణయం తీసుకున్నా నీకు తోడుగా నేను ఎప్పుడూ ఉంటాను. కానీ ఇంకో నష్టాన్ని భరించే శక్తి నాకు లేదు. నువ్వు నవ్వితే మీ అమ్మలా ఉంటావు, ఆ నవ్వులో మీ అమ్మని చూసుకుంటున్నాను. ఏం జరిగినా ఆ నవ్వుని దూరం చేసుకోకు. అమ్మా, అమ్మా, తలుపు తెరవమ్మా. నా మీద ఎందుకమ్మా నీకు ఇంత కోపం? బాడి నన్ను బాధ పెట్టాడు అనుకుంటే నువ్వు ఎందుకమ్మా నన్ను బాధ పెడుతున్నావు? నీ జీవితంలో ఒకడొస్తే మారుతావు అనుకున్నాను, కానీ బంధానికి విలువ ఇవ్వనప్పుడు నేను మాట్లాడే ప్రయోజనం ఏముంది? నిద్రపోతున్నావా? లేదు. ఫ్రెండ్, నీ పేరేంటి? దేవ్. నీకెల్లా దెబ్బ తగిలింది, పడిపోయావా? మౌంటైన్ ఎక్కేటప్పుడు కింద పడిపోయాను. మౌంటైన్ ఎక్కుతావా? సూపర్. నీ పేరేంటి? నేను మీనాక్షి, ఇది దోడా. మా అమ్మ పేరు కూడా మీనాక్షి. ఓ, నా పేరేనా? ఫ్రెండ్, నాకు డోరాకి హాస్పిటల్లో ఉండడానికి ఇష్టం లేదు, అందువల్ల ఇద్దరు మౌంటైన్ మీదకి వెళ్ళి దాక్కోవాలనుకుంటున్నాం. కానీ డోరాకి ఫాక్స్ అంటే చాలా భయం, మమ్మల్ని ఎలాగైనా అక్కడికి తీసుకెళ్తావా? ఓకే, ప్రామిస్. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? వై ఇస్ ద టీమ్ బీయింగ్ సో ఇన్కాంపిటెంట్? నేను ఇక్కడ లేకపోతే అసలు ఏ ప్రోగ్రెస్ చూపించరా మీరు? వాట్, ఈ సంవత్సరం బెస్ట్ ఏషియన్ బిజినెస్ లీడర్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. అవార్డ్ సెరమనీ సింగపూర్లో అని ఇన్ఫార్మ్ చేశారు. కంగ్రాట్స్ మ్యామ్. కంగ్రాచులేషన్స్. నన్నే వీడి ఎటో వెళ్ళినావే, నిన్నే వీడి ఎటు వెళ్ళలేనే. నన్నే వీడి ఎటో వెళ్ళినావే, నిన్నే వీడి ఎటు వెళ్ళలేనే. నీరు లేనిది ఏరు లేదులే, శోకం లేనిదే ప్రేమ లేదులే. నన్నే వీడి ఎక్కడన్నా వెతకాలరా? మామ, జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేరా? నేను చాలా స్ట్రాంగ్ అని అనుకున్నాను రా, కానీ ఇంత బాధగా ఉంటుందని నాకు తెలియదు. ముందు వెళ్ళి తనని తీసుకొచ్చేరా? నేను ఇప్పుడు కొత్తగా తనతో చెప్పడానికి ఏమీ లేదే, కానీ నాకు తెలుసు తను తప్పకుండా తిరిగి వస్తుంది. దేవ్, ఒకవేళ తను రాలేదంటే? చెడ్డదనివి కాదు, కానీ నువ్వు చేసేదే కరెక్ట్ అనుకుంటావు. అప్పుడైతే నేను సెల్ఫిష్ అంటావా? కాదంటావా? నీ జీవితంలోనే నువ్వు దేన్ని ఎక్కువ ఇష్టపడ్డా? ఓకే, ఒక్కసారి ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నాను. ఈ లోకంలో అయ్యో, నువ్వు చెప్పు,
నేను మాత్రమే ఇష్టం అని చెప్పు. చెప్పు దేవ్, నేను నీ కూడా ఉన్నంత వరకు నిన్ను ఏ రిస్క్ తీసుకోనివ్వను. నువ్వు లేని నింగిలో నాకింకా ఏ ఇంద్రధనుసులు లేవే, నువ్వు లేని నేలలో నాకింకా ఏ పచ్చదనము లేదే. నా ప్రాణవాయువే నువ్వంట నా ఊపిరల్లే నిండాలి, నా ప్రేమ దీపమే నువ్వంట వెలుగల్లే ఉండిపోవే. అరే ఏం చేశానే ఘోరం నేరం, మరి నీకు నాకు ఏంటి దూరం. నువ్వంటే నాదే ఇంకో రూపం, నా మీదే నాకు రాగే కోపం. నన్నే ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నారా? ఈ అమ్మాయి కాకపోతే ఏ లోకంలో అమ్మాయిలే లేరా? నీకోసం 1000 మంది అమ్మాయిలు తీసుకొస్తాను. చూసే ప్రతి అమ్మాయిని ఇష్టపడితే దాని పేరు వెళ్ళినావే. నిన్నే వీడి ఎటు వెళ్ళలేనే. సడన్గా బయలుదేరావు, నువ్వు వెళ్ళాల్సిందేనా? అవును నాన్న, ఆల్రెడీ తన్ని పోగొట్టుకున్నాను. నన్ను పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉంది. ఇకపై ఏం చేయాలో డిసైడ్ చేయడానికి కొంచెం టైం కావాలి నాన్న. జాగ్రత్తగా వెళ్ళిరా. నీ ప్రేమ జ్వాలలో నిలువెల్లా నే కాలి బూడిదయ్యాని, నువ్వేమి చేసినా ఎదలోన నా ప్రేమ కాలిపోదే. ఒక గంట నువ్వు నన్ను కాదంటే ఒక రోజు వేచి ఉంటానే, ఒక జన్మ నువ్వు నన్ను కాదంటే 10 జన్మలెత్తుతానే. నా ప్రాణాన్నంత గుంతే చేసి నా ప్రేమే నీకు చెప్పేస్తున్నా. ఈ ప్రాణం కాల్లో కలిసేలోగా నీ ప్రేమే నాకు చెప్పేస్తావా. నన్నే వీడి ఎటో వెళ్ళినావే, నిన్నే వీడి ఎటో వెళ్ళలేనే. నీరు లేనిదే ఏరు లేదులే, శోకం లేనిదే ప్రేమ లేదులే. ఎవరెస్ట్ మీద మీరు వేసే ప్రతి అడుగు రిస్కే. మనసు దృఢంగా ఉంటే మాత్రమే మీరు సాధించగలరు. ఆల్ ది బెస్ట్. నన్ను వీడి ఎటో వెళ్ళినావే, ఎటో వెళ్ళినావే. ఫిజికలీ స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. నేను మెంటలీ స్ట్రాంగ్గా ఉన్నానని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను.
ఒకప్పుడు ఈ కొండ ఎక్కాలనేది ఆశయంగా ఉండేది, ఇప్పుడు అవసరంగా మారింది. విజయం మాత్రమే ఒకరికి గుర్తింపు తీసుకొస్తుంది, కానీ నాకు అది సరిపోదు. ఈ సంతోషంతో ఇంకా వేగంగా పరిగెత్తాలని కోరుకుంటున్నాను. మౌంటనీయర్స్ ని అక్కడికి పంపించకండి. మళ్ళీ చెప్తున్నాను, బేస్ క్యాంప్ 3 కి మౌంటనీయర్స్ ని పంపించకండి.
విక్కీ చేతో కర్తి. హలో విఘ్నేష్, నేను దేవిని చూడాలి. ఫోన్ పెట్టావే విఘ్నేష్. నేను వాడితో కలిసి జీవించాలనుకుంటున్నాను. ప్రయోజనం ఏంటే? వాడు ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు మంచి చర్యలు చనిపోయాడని చెప్తున్నారు. ఎంత కన్ఫ్యూజన్తో ఎందుకుంటారే? జెన్యున్ గా లవ్ చేసే అబ్బాయిని వదిలేసి మోసం చేసే వాళ్ళ వల్ల ఇరుక్కుని చావండి, అప్పుడే మీలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. నీ జీవితంలో ఒకడు వస్తే మార్తావు అనుకున్నాను, కానీ నువ్వు చేసిందే కరెక్ట్ అనుకుంటా. జీవితాంతం ఇలాగే ఉంటావుగా, నన్ను వదిలి వెళ్ళిపోగా. నీకు అసలు బుద్ధి ఉందా? ఇంత ఎత్తుకి ఆక్సిజన్ లేకుండా వస్తావా? కొంచెం లేట్ అయి ఉంటే చచ్చుంటావు. ఆఫీసర్స్, ఎన్షూర్ దట్ ఇస్ అటెండెడ్ టు ఇమిడియట్లీ విత్
నీకేమన్నా అయ్యుంటే ఏం చేసేవాడివి? ఎన్ని ప్రాబ్లమ్స్ దానివల్లే. తన్ని కొత్త నీకోసం నేనున్నాను. కాదు, నాకు నువ్వు వద్దు, నాకు తనే కావాలి. రే, అది పొగరబోతురా. నేను తనలా కాదు, నేను చాలా స్వీట్. తను లేకపోతే నేను బతకలేను. తను అంతే. మరి ఎందుకు నిన్ను వదిలి వెళ్ళిపోయింది? వెళ్ళిపోయింది తిరిగి రావడానికేగా. నువ్వు మారవారా? మారను. చివరికి దేవ్ చెప్పినట్టే మేఘ్నా వాడి కోసం తిరిగి వచ్చిందండి. జీవితంలో అన్నిటినీ ఇంత పాజిటివ్గా ఎలా తీసుకుంటున్నావురా అని అడిగినప్పుడు వాడు సమాధానం చెప్పాడండి. మావా, మనం ఎలా బతకాలో ఎక్కువ ఆలోచించు, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. నీ మనసు ఏం చెప్తోందో అది మాత్రం వింటే చాలు. నువ్వెప్పుడు ఏం చేయాలో నీ మనసు చెప్తూ ఉంటుంది. చెలినీకై హృదయము కదిలెనె, కడదాకా విడిపోని జత కడదాం కదౌదా. సగమౌదాం.